కుమారుడి తయారమ్మ గారి భవనం ఆమె భర్త కీర్తి శిష్యులు బంగారయ్య గారు పాపం తయారమ్మ కొడుకు కోడలు విమాన ప్రమాదంలో మరణించారు ఆమెకు ఇప్పుడు మిగిలింది ఒక్కగానొక్క ముద్దుల మనవడు తాండవ కృష్ణ ఆ మనవణ్ణి ప్రాణానికి ప్రాణంగా తన కళ్ళల్లో పెట్టుకు పెంచుకుంటోంది తయారమ్మ తాండవ కృష్ణకి సర్వస్వం నయనమ్మే మనవడికి తాయారమ్మ చదువులు గురు ఆపద సమయంలో అమ్మను మించిన అమ్మ ఆటపాటల్లో చిలిపి జోడు నాయనమ్మను వదిలి మనవడు ఉండలేడు మనవడు లేకుండా నాయనమ్మ బతకలేదు ఆప్యాయంగా ఉన్న ఆ నాయనమ్మ మనవళ్ల మధ్య ఒకే ఒక విషయంలో అభిప్రాయ భేదం ఉంది అది ఈ కథకు నాంది బాబు తాండవ కృష్ణ కాలేజీకి టైం అయిందిరా బయలుదేరా నాయనమ్మ ఒక్క క్షణం ఇలా రారా ఏమిటి హారతి కళ్ళ కట్టుకో అబ్బా ఈ పూజల గిజలు నాకు సరిపడవు కదా ఈ మంటను నేను కళ్ళ కట్టుకోను అపచారం అపచారం దీన్ని మంట కాకూడదురా మంట కాకపోతే మరేమిటి పవిత్రమైన హారతి అంటే ఈ పవిత్రమైన హారతో ఇల్లు అంటిస్తే తగలబడదా నోర్మల్ ప్రథమ వితండవాదం నువ్వును పోనీ ఈ ప్రసాదం అయినా తీసుకో దీన్ని కొబ్బరి ముక్కాను పరపరా నవలేస్తాను కానీ ప్రసాదం అన్నావు అంటే మాత్రం నేను అసలు ముట్టుకోను ఏమిట్రా ఈ మూర్ఖత్వం తరతరాలుగా ఈ తంబడిపూడి తాయారమ్మ వంశం ఆ ఆంజనేయ స్వామిని కులదైవంగా ఆరాధిస్తూ ఉంటే అంటే ఈ మూర్ఖత్వం మన వంశంలో క్రీస్తు పూర్వం నుంచి ఉందన్నమాట అయ్య గారు దేవుని అలా వేళాకోళం చేస్తే కళ్ళు పోతాయండి అలాగా నరసింహు అవునండి ఏమిటా ఇది ఎందుకు అరిచావురా తమరు కొట్టారు కదండి కరెక్ట్ చూసావా నాయనమ్మ నేను వీడిని కొట్టడం యాక్షన్ వీడు అమ్మ అని అరవడం రియాక్షన్ నేను దేవుని నమ్మకపోగా ఇతని తిడుతూ ఉంటాను విమర్శిస్తూ ఉంటాను చీచి అంటుంటాను అయినా ఇతని నుంచి ఎప్పుడు రియాక్షనే రాలేదే నా కంటికి కనబడి నన్ను నమ్ము బాబు అని వాపోలేదు కాబట్టి దేవుడు లేడన్నమాటగా నువ్వు నా వెధవాగుడు వాగినంత కాలం నీకు ఏ దేవుడు కల్పించడరా పోని ఎప్పుడు కల్పిస్తాడో చెప్పు తన మనసుని నైవేద్యంగా సమర్పించిన ప్రతి భక్తుడికి ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు నిజంగా ఇది అబద్ధం స్వామి వీడి నాస్తికత్వాన్ని మన్నించు స్వామి అది నాస్తికత్వం కాదు నాయనమ్మా హేతువాదం ఆయనమ్మా కంటికి కనబడిన దైవ శక్తిని నమ్మాలంటావు నువ్వు కేవలం మానవ శక్తినే నమ్మాలంటావు నేను ఈ ఆర్గ్యుమెంట్స్ అంతలేదు కానీ నా కాలేజీకి టైం ఉంది వెళ్ళొస్తాను అడుగు స్వామి కాలేజీ పెట్టి వాసన వస్తుంది నా కాలేజ్ వచ్చేసిందిగా నా స్కూల్కి వెళ్ళు నువ్వు కాలేజీ గేటు దాటి వెళ్ళేదాకా నేను నీ కూడానే ఉంటాను అసలు ఆడప్రతి కరిటాకు లాంటిది జాగ్రత్త లేకపోతే ఏ క్షణంలోనైనా తిరిగిపోవచ్చు హాయ్ వసంతి హాయ్ కమలా అందరినీ ఆకర్షించే ఆ డూప్లికేట్ దేవకన్యని మీలో ఎవరికైనా ముద్దు పెట్టుకోవాలని ఉందా ఆ మిస్సిని
ఎవరు కిచ్ చేయాలనుకుంటున్నారు? ఆగండి, కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి న్యాయం ప్రకారం వేలం పడేస్తాను. ఎవరు ఎక్కువగా పడుకుంటే వాళ్ళకి ఆవిడ ముద్దును ఏర్పాటు చేస్తాను. వాసంత్ కుమారి వలపుల ముద్దుకి సరసమైన రేటు 10 రూపాయలు. 20 రూపాయలు. 30 రూపాయలు. 35 రూపాయలు 10 పైసలు. 42 రూపాయలు బావలా. 50 రూపాయలు. అందులో 10 రూపాయలు అప్పు. రేపిచ్చేస్తాను గురు. నా అడుగులు బిజినెస్. 42 బాలయ్య వెళ్ళి ముద్దు పెట్టుకో. గేట్ దాటేశాను. ఇక్కడ స్కూల్కి వెళ్ళు. జాగ్రత్త అక్క. ఏంటి నీకంటే పెద్దగా నేను చూడకుండా నీకు చెప్తా. కుంకిలమ్మా చూడు, ఏ మగాన్ని కన్నెత్తి చూడకుండా వెళ్తే చాలు, మన స్త్రీ జాతికి ఏ ఆపద రాదు. హలో మై డియర్ డ్రీమ్ గర్ల్, నాది నాకు ఇచ్చేయండి. ఏంటి? అదే నీ తీయనైన ముద్దు. అదే నీ పెదవులతో నన్ను షటప్ చేయండి. అసలు నీకు ముద్దు ఎందుకు వాళ్ళు మిస్టర్? అది కడగకుండా మీ అక్క ముద్దుని 42 రూపాయల పాలకు గాలం పాడుకున్నా. కాలేజ్ కింగ్ మదన్ మోహన్. ఓహో వాడా, కమన్ 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 కమన్. పాపం ఇతను చాలా తొందర కడుతున్నాడు. ఒకటి ఇవ్వక. ఎంత పొగరే నీకు, నా శిష్యుడు నెంపకాయ కొడతావా? నువ్వు దగ్గర లేకపోవడం వల్లే అతన్ని కొట్టింది. ఎవరైనా కాపాడిందా? లాభం లేదు. ఆ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రానికి తిరగలేదు, ఈ తాండవ కృష్ణ దెబ్బకి ఎదురులేదు. ఏమంటారా? ఆవిడ క్షమించమంది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మిమ్మల్ని కన్నది ఆడది, అందుకే ఆడవాళ్ళని గౌరవించండి. మిమ్మల్ని పాలిచి పెంచింది ఆడది, అందుకే ఆడవాళ్ళని పూజించండి. రేపు మీకు పెళ్ళైతే ఇంత కూడు కూర వండి పెట్టేది ఆడది, అందుకే ప్రతి ఆడదాన్ని కాశీ అన్నపూర్ణలా ఆరాధించండి. ఇంకొక మాట, మీకే మాట చెప్పకలరు, వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. ఇవిడ మీ చెల్లెలా? అవునండి. మంచి మాటగారు. చూడండి, సమయానికి మీరు రాకపోతే తొందర పడి నువ్వు ఇతను థ్యాంక్స్ చెప్పుకు. అసలు ఆడబ్రతుకు అరిటాకు లాంటిది. అర్థం కాలా, మీ మనసును దొంగిలించడానికి ఇదొక నాటకం కావచ్చు. పాత్రధారి ఆ రౌడీ అయినా సూత్రధారి ఇతనే కావచ్చు. ఆడబ్రతుకు అరిటాకు లాంటిదని తెలిసిన ఈ మగాళ్ళు, అబ్బా పొద్దున్నే అరిటాకు ఉపమానాలు ఏమిటే చెప్పలేదు. అక్క అతనికి నీ థ్యాంక్స్ చెప్పగానే నీకు లవ్ లెటర్ రాస్తాడు. అది చూసి మన గడప తొక్కుతాడు, నీ కొంప ముంచుతాడు. బీ సేఫ్, నా స్కూల్ టైం అయింది, వస్తా. ఏమిటండి అలా చూస్తున్నారు? నేను చాలా మంచి కథ మారిపోయింది రాజేవుడు. తీసుకెళ్ళి ఆ కిష్టం అడిగి ఎవరిచ్చారంటే కాలేజీ బిటీ వాసంతని చెప్పు. ఇదిగో 5 రూపాయలు. ఓకే సార్. చెప్పుకు చెప్పు, వీటికి దాని తండ్రి చేతుల్లో చెప్పు చెప్ప. సార్ ఈ ఉత్తరం కాలేజీ బిటీ వాసంతి మీకు ఇమ్మన్నది. మై డియర్ తాండవ కృష్ణ, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మా ఇంట్లో నేను తప్ప మరెవరూ ఉండరు. మీరు వచ్చి నేనిచ్చే ప్రేమవిందుని ఆరగించాలి. వస్తారుగా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వాసంతి ఆలోచించను, ముందుకెళ్ళరా ప్రేమ తరంగం. హిందూ రోడ్డు పక్కనే ఆ ఇంటి విలాసం. ఆమె తండ్రి పేరే సుబేదార్ సుబ్బయ్యలింగం. డార్లింగ్,
కూర్చోండి. నెవర్ మైండ్, తప్పదు కదా. ఆదివారం కాబట్టి అక్కతో తీరిగ్గా మాట్లాడుస్తాను వచ్చారా? మీ అక్కయ్యేనని రమ్మని ఉత్తరం రాసినప్పుడు తప్పదు కదా. మా అక్కయ్య ఉత్తరం రాసిందా? ఏ అబద్ధం అనుకున్నావా? కావాలంటే ఉత్తరం చూడు. పర్వాలేదు, పనికొస్తారు. దేనికి? ఆడవాళ్ళని ప్రేమించడానికి. చల్లగాలి వీస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తారు? హోటల్ కా బీచ్కా? అదే ఇంకా నిర్ణయించలేదు. ఇంతకీ మీ అక్క ఎక్కడ? చెప్పులతో రెడీగా ఉండండి. చెప్పులతోనా? అదేనండి, చెప్పుల్లో కాళ్ళు పెట్టి మీ దగ్గరికి రావాలని రెడీగా ఉండండి. అమ్మ బాబు తీసుకొస్తానండి. హలో, ఇన్స్పెక్టర్ భీపత్సం భయంకర్ స్పీకింగ్. నేను గుండమ్మను, ఒక రౌడీ విధవా. మా అక్కయ్య కోసం మా ఇంటికి రావచ్చని నిన్న ఫోన్ చేసి చెప్పాను కదండి. వచ్చాడండి. మా ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరండి. పట్ట పగలే వచ్చాడంటే వాడెవరో బిల్లా రంగా లాంటి మనిషి ఉంటాడు. చూడండి, మీరు పని చేయండి, వాడిని కాస్త బుద్ధగించి వాడికి ఇచ్చి పంపించకూడదు. అతను అడిగేది మా అక్కయ్య హృదయాన్ని. మరీ మంచిది, ఖర్చు లేని పని, వెంటనే ఇచ్చేయండి. చెప్పండి. ఆడదాని బ్రతుకు హరిటాకు లాంటిది కదండి. అది ఆ కాలం అండి. ఈ కాలంలో ఆడదాని బ్రతుకు బంగారు పళ్ళినే. చెప్పండి. ముళ్ళపొద లాంటి ఈ మగజాతికి బుద్ధి చెప్పాలంటే మీరు వెంటనే వచ్చి అతను అరెస్ట్ చేయాలి. అలాగే తప్పుతుందా? చూడమ్మా, ఎందుకైనా మంచిది, నేను వచ్చేసరికి వాడిని స్తంభానికో మంచానికో కట్టాయి. వీరుగా ఉంటే సీలింగ్ ఫ్యాన్ కి తల్ల కిందుగా వేళ్లాడు ఈ వెధవని. ఆలస్యమైనందుకు బోర్ కట్టిందా? అదే మీకు బాగా వడ్డించే ఏర్పాటు చేస్తున్నా. వడ్డించడం ఏమిటి? అదేనండి ప్రేమ విందు. అదే ఓకే ఓకే. హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ దొంగ. నేను దొంగలు కాదు సార్. ఇతనేనండి దొంగ. అయ్యో ఏమిటి మోసం? చూడు పాప, మా కంప్లైంట్ ఇచ్చిన గుండమ్మ గారిని అర్జెంట్ గా పేరు. నేనేనండి గుండమ్మని. నువ్వు కథలు కట్టేపోతావు. ఇంత స్మాల్ సైజ్ లేడీ పోయి ఉండి అంత పెద్ద కంప్లైంట్? తర్వాత ఆశ్చర్యపోదు కానీ ముందు ఇరవై సంగతి. అలాగే నీకెన్ని గుండెల రాస్కెల్? ఒకటే కానీ ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. చాలా ఘాటుగా మాట్లాడుతున్నాడు. ఇతను ఫ్లాష్ బ్యాక్ నీకు ఏమైనా తెలుసా? మర్డర్స్, హత్యలు, హైజాకింగ్స్, కిల్లింగ్స్, లూటింగ్స్, కిడ్నాపింగ్స్ ఇటువంటి వాళ్ళకి ఇచ్చాడా? ఏమిటి రైడింగ్ ఏమిటి అంటే ఇచ్చారు? ఎస్ఐ, మీరు అత్యాచారాలు చేయడానికి ఈ సుబేదార్ సుబ్బయ్య లింగం ఏదో దొరికిందా? నా పసి పాపే దొరికిందా? నాన్సెన్స్, మేము ఎప్పుడు అత్యాచారాలు చేయం, అప్పుడప్పుడు డ్యూటీలు కూడా చేస్తుంటాం. ఈ రౌడీ మీ ఇంట్లో దొరపడ్డాలని కంప్లైంట్ ఇస్తే అటాక్ చేయడానికి వచ్చాం. నా సర్వీస్ ఫస్ట్ అటాక్. నన్ను ఆపకండి. మీరు రౌడీ చేస్తా? అమ్మాయి, ఈ పర్సన్ అంటే నీకు తెలుసా? కాలేజ్ లో అంటే కాలేజ్ రౌడీ. అయ్యో కాస్త లవ్ లెటర్ రాసిందని చెప్పి ఈ దొంగతనం తీసుకొచ్చాడు నాన్న. ఏమిట్రా ఇది? ఈ ఉత్తరం మా అమ్మాయి రాసిందా? దాని దస్తూరి కోడి కిలికినట్టు ఉంటుందని నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడండి, ఆ ఉత్తరం మీరే రాసి ఇప్పుడు ఇలా అబద్ధం అవడం న్యాయం కాదండి. నిజం చెప్పండి. ఏది నా అబద్ధం? ఏది అబద్ధం? నీ కాళ్ళు వెనగొట్టి కృషి పెట్టించేస్తాను, నీ చేతులు నరికి ఇగురు పెట్టేస్తాను. ముందు అగలు సుబ్బారెడ్డి కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అయ్యా చంద్రుడు వస్తూ మటన్ చేయడం భాగ్యం కాదు. వాడు చేసిన వెదవ పనికి నా ఒళ్ళంతా తెల మీద వేసిన ఆమ్లెట్ లాగా కుట్ట కుట్ట కుట్టలాడిపోతుంది. అయ్యా నా ఒళ్ళు నూనెలో వేసిన గారినాక బుస 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 బుసలాడిపోతుంది. మిస్టర్ ఎస్ఐ,
మీరు ఇదివరకు ఎక్కడైనా వంట డిపార్ట్మెంట్ లో పనిచేశారా? నో, రోజు నేనే ఇంట్లో వంట చేస్తాను. అంటే నాలాగే మీ భార్య కూడా చచ్చిపోయింది అన్నమాట? నో, ఇద్దరు భార్యలు బతికే ఉన్నారు. ఇద్దరు భార్యలు బతికే ఉన్నారా? ఏ ఒక్క భార్యకు వంట రాదా? షేమ్ షేమ్ షేమ్. మీరు తర్వాత కంప్లైంట్ ఇవ్వండి. చూడండి ఎస్ఐ గారు, ఈ దేశ స్త్రీల మాన సంరక్షణే. మీ రక్షక శాఖ ఏకైక ధ్యేయమైనప్పుడు ఈ దేశం సుభిక్షమవుతుంది. నాకు చిన్న సందేహం, ఈ చిరంజీవి సౌభాగ్యవతి గుండమ్మ గారికి చిన్నప్పుడు బస ఏమైనా ఎక్కువ పెట్టారా? లేకపోతే టేప్ రికార్డ్ సేవ గ్రోసరీలు ఎక్కడ మింగేసిందే? అదేం కాదండి, మా అత్తగారు బ్రతికుండగా మహామాటకారి. ఎవరు స్వామి ఆ మహానుభావురాలు? ఆవిడ మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి బాబు, జెండాపత్రుల గుండమ్మ గారంటే ఆంధ్రదేశానికి ఫేమస్ అత్తగారు. ఆవిడ పేరే మా రెండో అమ్మాయికి పెట్టుకున్నాం. పేరు పెట్టినందు సార్థకం చేస్తోంది పిచ్చి తల్లి. అన్నట్టు జెండాపత్రుల గుండమ్మ గారు అల్లుడు గారు ఇంతకీ తమరం చేస్తుంటారు. నేనా? టైం ఐ వాజ్ హెడ్ కుక్ ఇన్ మిలిటరీ. మిలిటరీలో ముఖ్యమైనటువంటి ఒక వంట వాడిని అనుకున్నా. తమరు ఫేస్ చూడగానే తమరు వంట వాడై ఉంటారని అనుకున్నా. ఎలా? చేపల చెట్టు లాంటి తమ మొహం చూసి. చేపల చెట్టు లాంటి మొహమా? నేను రాసిన ఉత్తరంతో ఈ సుబేదార్ గారి చేత చావు దెబ్బలు తింటారనుకున్నా. కానీ పోలీసుల చేత చావు దెబ్బలు తింటాడు మీరు. సార్ దాహంగా ఉంది, ఒక కప్పు హార్లిక్స్ ఇస్తారా? హార్లిక్స్? నీ కంటికి నేను హోటల్ సప్లైయర్ లా కనబడుతున్నానా? అసలు నాకు బీభత్సం భయంకర నిక్కునే ఉందని తెలుసా? బీ కేర్ఫుల్. ఎవరండి మీరు? సంత. సంతారా? అది నా పేరు. అదే పేరు. సుబేదార్ సుబ్బయ్యలింగ ఇంట్లో జరిగిన గొడవలో మీరు అబ్బాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అవునా? ఓహో, అదే అరెస్ట్ చేశాను నిజమే, కానీ అన్యాయంగా మాత్రం చేయలేదు. అతను నేరం చేశాడు, అతను ఇతను. చూడండి మిస్టర్, ప్రీభత్సం భయంకర్. నాగేశ్వరరావు ఎన్ ఎన్ ఫర్ నానా వస్తా. చూడండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ప్రేమలేఖ రాయడం తప్పని ఏ చట్టంలో రాశారు? ఎక్కడా రాయలేదు అనుకుంటాను. అలా రాయడం తప్పని చెప్పిన వాళ్ళని సెక్షన్ 1932 ప్రకారం అరెస్ట్ చేయొచ్చు, అవునా? అర్థమైంది, కానీ ఆ ఉత్తరంతో రాయలేదే ఆ అమ్మాయి చెప్పింది మేడం. ఆ అమ్మాయి చెప్పిందా? బలవంతంగా వాళ్ళ నాన్న చెప్పించాడా? మీరు ఆరా తీశారా? దాట్ ఐ డోంట్ నో. వాట్? ఆరా తీయలేదు. అలా తీయకపోవడం 1976 1983 సెక్షన్స్ ప్రకారం చాలా పెద్ద నేరం. అలాగా? అంతేకాదు, ఆ తాండవ కృష్ణని సుబ్బయ్య తుపాకీతో చంపడానికి ప్రయత్నించాడు. అది సెక్షన్ 1993 సెక్షన్ 1843 ప్రకారం దారుణమైన నేరం. అయినా మీరు ఆ సుబ్బయ్యని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. ఎందుకని? లంచం ఇచ్చాడనే. లంచం? నో, ఆయనే నాకు లంచం లంచమా? ఎస్, నో లంచం గివెన్. లంచం ఇచ్చాడు అని తాండవ కృష్ణని ఘాటుగా ప్రేమించిన ఆ లింగ కూతురే రేపు కోర్టులో సాక్ష్యం చెప్తే మీ మాట ఎవరు నమ్ముతారు? లంచం అనేది 1929-37 సెక్షన్స్ ప్రకారం మహానేరం, అవునా కదా? అవును. కాదు చెప్పడానికి, ఈ గజిబి సెక్షన్ గురించి నాకు తెలియదే. ఇలా ఏ సెక్షన్ గురించి తెలుసుకోకుండా ఉండడం కూడా 1984 సెక్షన్ ప్రకారం చాలా ఘోరమైన నేరం. అమ్మా తంతగారు, మీరు చెప్పిన సెక్షన్ల పేర్లు వింటుంటే చెంప మీద పాట చెప్తూ టపటపటప కొట్టినట్టుగా ఉంది. ఇంతకీ తమరేమో చెప్పండి. మీరు అరెస్ట్ చేసిన తాండవ కృష్ణ నాయనమ్మని, సంతాని, ఐ మీన్ తమ్మడిపూడి తాయారమ్మని ఎంఎల్ పార్ ఎస్ఎల్ పార్ కోర్టులో కలుద్దాం, వస్తా. ఆగనమ్మా, అబ్బాయి గారిని తీసుకెళ్ళకుండా వెళ్తున్నారే. అబ్బాయి గారిని లగ్జరీ విడిచిపెట్టు, వెళ్ళు వెళ్ళు. అబ్బాయిని విడిచిపెట్టమని నేను అడగలేదే. మీరు అడగకపోతే మాత్రం సెక్షన్ అంటే తెలియదు, కానీ అమాయకులు అనక్షయంగా మేము వెరివదవమా? రా బాబు, రా రా బాబు. హార్లిక్స్ కానీ వోల్టిన్ కానీ కలిపిమంటా? అక్కర్లేదు, ఆ రెండు కలిపి మీరే తాగండి. ఆగండి ఆగండి. అమ్మా, మీరు చెప్పిన సెక్షన్లన్నీ ఈ అమూల్యమైన గ్రంథంలో ఉన్నాయా? మిస్టర్ నాగేశ్వరరావు. చెప్పండి సంతా గారు. నేను చెప్పినవన్నీ సెక్షన్స్ కావు, క్యాలెండర్ లోని సంవత్సరాలు. సంవత్సరాలు? మరి ఎంఎల్ బార్, ఎఫ్ఎల్ బార్ అవన్నీ ఈ ఊళ్ళో ఉన్న బార్ల పేర్లేవు మనకెందుకు?
రెండు బాబు రండి. అర్ధరాత్రి నృత్యాలు, అర్ధనగ్న దృశ్యాలు, హుషారైన పసందైన రంగురంగుల నృత్యాలు. రండి బాబు రండి. మంగేలి రాణి రమ్మగారి రికార్డింగ్ డ్యాన్సులు. మా బస్ బాబ్జి గారు భయంకరంగా ఆడబోయే డ్రైవర్ రాముడు పాట చూసి ఆనందించండి. దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే ప్రతి ఘటన ప్రతి ఘటనే. బంగ్లా నా అసిస్టెంట్ పంపించుకున్నారా లుంగి కట్టే
ఒరేలన్న అడిగితే ఈ దేశంలో 14 ఏళ్ళు పైపడిన ఆడపిల్లలందరికీ ఈ రికార్డులు ప్రభుత్వం వారు ఉచితంగా పంచిపెట్టాలరా, ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంది ఈ వేషంలో. ఇది కరెక్ట్. చిచి, ప్రతి ఆటకి ఏదో ఇలాంటి అల్లరి జంగిలీ మంగళంగా మాట్లాడుకు. అల్లరి ఇలాంటి చిల్లర డాన్స్ లో దొరకపోతే చింతపల్లి అడవిలో దొరుకుతుందా? ఉడతా ఇవాళ సోమవారం కదా కలెక్షన్స్ డ్రాప్ అయిపోతాయి అనుకున్నాను రా. స్టడీగా ఉన్నాయంటే జంగ్లీ మేము బంగ్లా ఇక్కడ ఆట 100 రోజులు ఆడేస్తానమాట. రద్దీ కాదు కాదు రంగేణి రాణి ఏమిటా రోజు రోజుకి నాతో ఈ డ్రెస్సులు వేయించి నన్ను బజార్ మనిషిని చేస్తున్నావు? తప్పమ్మా, నువ్వు బజార్ మనిషివి కాదే సూపర్ బజార్ మనిషివి. చాలా నోర్మి, నిన్ను చూస్తుంటే లోనెంత మంటుందో తెలుసా? ఎందుకే మంట? ఈ ప్రపంచంలో ప్రతి జంగిలీ మీద వంగలాగాడు, ఎవరికున్న సరుకు వాడు చూపించి మరీ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకడే కదొకడా, ఎంత గొప్ప సత్యం చెప్పారు గురువు గారు. ఉదాహరణకు లాంటి వాడు ఉన్నాడనుకోండి, బట్టలు ఉతకడంలో వాడి ప్రావీణ్యం చూపించాక డబ్బు సంపాదించేది. కానీ ఈయన పెళ్ళం చేసే రికార్డ్ డాన్స్ చేయించి ఎవరు డబ్బులు సంపాదించలేదు. పెళ్ళం పెళ్ళం పెళ్ళం, అసలు నీ తాడి కడితే కదా నువ్వు నా పెళ్ళం కాడానికి. కడతానే కడతానే నమ్మించగా నన్ను పల్లెటూళ్ళ నుంచి లేపుకొచ్చా, మాటలతో కాలాన్ని నెట్టేస్తూ ఇవరికి 10 మంది ముందు నాతో అర్థనగనంగా ఆటలాడిస్తున్నావు. నిన్ను నిన్ను చూస్తుంటే లోన్ ఎంత మండుతుందో తెలుసా? మరీ జంగిలీ మీద మంగళ మాట్లాడుకు. ఈత కొడదాం అనుకున్నవాడు నేలో దిక్కపోతే ఎలాగా? మన ఇద్దరం కలిసి 100,000 రూపాయలు సంపాదిద్దాం అనుకున్నాం, సంపాదిస్తాం. ఆ తర్వాత దండలు మార్చేసుకున్నాం. బగడే కదా ఒకడా గురు, చిన్న సందేహం, అప్పటికి రత్తి చివికిపోయిన బట్టలా చిరిగిపోతే చీన అవతల పారేస్తావా ఇస్త్రీ చేసి వేసేసుకుంటావా? ఇస్త్రీ బట్టలు రవికెళ్ళి కొట్టడం లాండ్రీ భాష మాట్లాడుకు. నలుగురు నేను లాండ్రీ మనిషి అనుకుంటారు, నా పరువు నిలబెట్టుకోవడం కోసమైనా నిన్న అసెంట్ పరువు నుంచి తీసేసుకుంటుంది. అంత పని చేయకు, ఏదో పెద్దవాడు అవడం ఉన్న లాండ్రీ అమ్ముకుని వచ్చిందంతా నీ చేతిలో పెట్టి ఊళ్ళట్టు తిరుగుతుందా? నా గదిలో 2 పుస్తకాలు కనబట్టలేదు, ఏమైపోయాయి? నా కాలేజీకి టైం అయిపోతుంది. నేనే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాను రా. అంటే ఈ రోజు నీ దేవుడికి నా పుస్తకాలు నైవేద్యంగా పెట్టావన్నమాట? నైవేద్యం కాదురా, పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, నీకు విజయం కలగాలని. అంటే రేపు నా పరీక్షలు ఈ దేవుడు రాస్తాడా? నీ చేత ఆ దేవుడు బ్రహ్మాండంగా రాయిస్తాడురా. నువ్వు చెప్పే మాట నిజమైతే ప్రతి స్టూడెంట్ తన పుస్తకాలు దేవుడు మొహన పారేసి చదవకుండా హాయిగా షికారులు కొట్టచ్చు. సబాష్ బాబు, సబాష్. మంచి లాజిక్ బాబు. ఏది ఓ షేక్ హ్యాండ్ ఇలా గారు మర్యాదగా మాట్లాడండి. ఎవరు మీరు? చూడక్క బాబు, నన్ను ఎవరు మీరు అంటున్నాడు? నువ్వెవరివో నాకు గుర్తు రావడం లేదు బాబు. జంగిలీ మే బంగ్లా. నేనక్క నక్కబొక్క నారాయణమూర్తి గారి జ్యేష్ఠపుత్రుడిని, బాబ్జీరావు గారిని, సోషల్ వర్కర్ని, సమాజ సేవ చేసుకుంటూ మొన్న ఈ ఊరు వచ్చాను. ఓరి నువ్వట్రా, నిన్ను చూసి చాలా సంవత్సరాలైందేమో, అసలు పోల్చుకోలేకపోయాను. అమ్మయ్యా, ఎప్పటి గుర్తుపట్టారు? ఈ అబ్బాయి ఎవరు? వీడు ఆమదాలు రావని జంగిలీ మే బంగ్లా నా సెక్రటరీ గడక. ఒరే తాండవ కృష్ణ, వీడు మనకి దూర బంధువేరా? చిన్నప్పుడు మీ ఇంట్లో తిరుగుతూ జాలీగా అల్లరి చేస్తూ ఉండేవాడు బాబు. అప్పుడు మా అమ్మగారు ఎవరు? ఈ మామగారు ఫెడీ ఫెడీ అని జలకాయలు కొట్టేవారు. అప్పుడు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోయాయి. వదిలే బాబు. నాయనమ్మా నా కాలేజీ టైం అని అడుగుతున్నాను. కత్తి లాంటి కురాడు కదరా? జైపూర్ కత్తి లాంటి కురాడు. కరెక్ట్ అక్క, ఇదంతా వాడి తల్లిదండ్రుల అదృష్టం అక్క. అన్నట్టు తల్లిదండ్రులు అంటే జ్ఞాపం వచ్చింది, మీ అబ్బాయి కోడలు ఎక్కడ అరుగు. ఇద్దరు విమాన ప్రమాదంలో పోయారు. అంటే ఇప్పుడు యాచంతటికి అబ్బాయి తాండవ కృష్ణ ఒక్కడే వారసుడు అన్నమాట. వారసుడైనా వంశోద్ధారకుడైనా వాడొక్కడే, వాడి మీదే నా ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఉండండి, కాఫీ పంపిస్తా. కాఫీ వద్దక్క, నీ చల్లని చేత్తో మజ్జిగ ఇప్పించు. అలాగే ఉప్పు వేయకూడస్తున్నా? ఉప్పు వేయతున్నామండి గురు. ఉప్పు తిన్న ఇంటికి ముప్పు తీసుకురాకూడదు, నాకు సెంటిమెంట్ ఉందిరా జంగిలీ మీ బంగ్లా. అంటే ఈ ఇంటిని కూడా బగిరే కాదు ఒకరా చేసేస్తున్నావా? ఖచ్చితంగా. నువ్వు అమ్మా అప్పుడు పుట్టినోడు కాదు గురు. మరి ఓ నక్కకి నాకుపోకి పుట్టినోడు అయి ఉంటావు. అది నాకు తెలుసు, కానీ కృష్ణ గారిని లేపేదానికి మంచి ప్లాన్ ఆలోచించాలరా. Oh, my God.
నీతో చిన్న పని ఉందిలే. చిన్నపిల్లతో చిన్న పని కాకపోతే పెద్ద పని ఉంటుందిరా బడద్దాయ్. ఆడబ్రతు కరిటాకు లాంటిది ముళ్ళ పొదలు లాంటి మీరు వయసు వచ్చిన పిల్లలు నెట్టుకుంటున్నారే, మీకు అక్క పిల్లలు లేరు. కూర్చుంటావా లేదా? మన దేశంలో ఆడది నోరు మూసుకోబట్టేరా? దాని నోరు మరింత నొక్కి మగాడు పెట్టైపోతున్నాడు. సీతాదేవి నోరు మూసుకోబట్టేరా? శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేయించాడు, ఆ తర్వాత హనుమానికి తగిలేశాడు. వాగే అధికారం ఆడవాళ్ళకు వచ్చిందోదే? నీలాంటి దుర్లపోతలు ఆడగట్టేది. మహాత్మా గాంధీ గారి విషయంలో ఏమన్నారో తెలుసా? గాడికెళ్ళారా? అమ్మో, ఈ నోటికి నిన్న చిక్క కట్టక. పురి, మీకు ఇది న్యాయం కాదు. నన్నేం చేయకండి, కాపాడండి, కాపాడండి. నరుబై, దీన్ని ఎవడు పెళ్ళారు కదా, కానీ దీని మాటలు పరిచయాక తచ్చి ఊరుకుంటాడు. పురి, ఆడదాని మీద అత్యాచారం చేసేవాడు రావు గోపాలరావు లాంటి పెద్ద విలనైనా నాశనం అయిపోతాడు. సినిమా కథలు చెప్పేవాడు చర్మ ఒలిచేస్తాను. నేను అక్కకు ఫోన్ చేయరా. మా అక్కకు ఫోనా? ఇంత బిడ్డ పిచ్చింది మా అక్క గురించా? ఇంకా నన్నేదో చేస్తారనుకున్నాను. Thank you.
చెలమా, ఇప్పుడు నాతను థ్యాంక్స్ చెప్పుతా. ఇతను హీరోయినని ఇప్పుడు అర్థమైంది. ఓకే థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అండి కృష్ణ గారు. పర్వాలేదండి. అయ్యో చేతి మీద రక్తం, అలా ముద్రేసిపోయాక నీ తీసుకుంటే కట్టుకోటే. అక్క కట్టు కడుతుంటే హాయిగా ఉందా బావగారు? బావగారా, మా అక్క శీలం కాపాడడం కోసం ఇంత పెద్ద ఫైట్ చేసిన వాడు నాకు బావు కాక మరిదవుతాడా? అబ్బా మూర్పుసక ఏదరి నస నస కాదు, చూసావుగా ఆయన పస. నిన్ను హీరో చేతుల్లో పెట్టి నేను అలా బయటకు వెళ్తున్నాను, ఏం మాట్లాడుకుంటారో ఏమో. బొత్తిగా డైలాగ్ లో వినపడడం లేదు. అసలు ఏ ఆడబ్రత కరిటాకు లాంటిది, ఇంతకంటే ఎక్కువ టైం ఇస్తే ప్రమాదం. అక్క 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 ఇక తాలే తాలక్క, అక్క ఇక తాలం, బిల్డింగ్ వేడెక్కిపోతుంది. తోకరా, బంగ్లా పెద్దదే కానీ తుప్పు పట్టిన ఇస్త్రీ పెట్టిలో అయిపోయింది. జంగిలీమే బంగ్లా, తుప్పు పట్టిన ఇలాంటి బిల్డింగ్ లేనరా, తప్పుడు పనులు చేయడానికి స్థావరాలు. ఆ నాటు బాంబులు తయారు చేసే జీడికాయ జీబ్రాకింగ్ గారు ఎక్కడెక్కడ ఉంటాడు వెతుకుతాం పద. జంగిలీమే బంగ్లా, మేకులు తయారు చేసే జీబ్రాకింగ్ ఎక్కడ? ఎవరు మీరు? బగిరేగా తోకరా మాట్లాడుకో, పుట్టికేయగలం. జీబ్రాకింగ్ ఎక్కడ? మాకు నాటు బాంబులు కావాలి. ఇదేమిటయ్యా బాంబుల కోసం వస్తే పిచ్చుకుని విసిరేటి విసిరేశారు? పండకే సుతుకుతారేమో బగిరేక తొగరా. జీడికాయలు జీబ్రాకింగ్ అంటే సమరేనా సార్? ఆపద సమయంలో లేదు, ఎవరో ప్రశ్నలు వేసి ఆయన విసిగించకు. జీబ్రాజింపు మొహానికి ఆయన మొహానికి తేడా లేదు, సరిగా చూడు. చెప్పండి మీరు ఏ బ్రాంచ్ చేయండి? మేమంత మర్యాదస్తులని పెద్ద మనుషులా కనిపిస్తున్నావా సార్? మీకు గోలు పట్టాలంటే మా మొహాలు చూసి అంత గొప్పగా పోడేస్తున్నారంటే మీరు నిజంగా ఇంటర్నేషనల్ పోలీస్ సార్. ఓ గొప్ప ఇంటి కుర్రాన్ని లేపేస్తే వాడి ఆస్తి అంతా కలిసి వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతో ఒక్క బాంబు మీ దగ్గర కొనుక్కుపోదాం వచ్చాం సార్. మీకు ఒక బాంబు ఉచితంగా ఇస్తాం సార్. మీరు బాంబు డాక్టర్? కానీ మీకు వచ్చే దాంట్లో నాకు పావుల వాటా ఇవ్వాలి. పావుల వాటా ఇస్తానా? ఇవ్వగా వస్తావా సార్? అలాగే సార్. తగిరేక తొగర, గురుగారి కూరగాయల వ్యాపారం కూడా ఉంది. తొగరేక పక్కన, ఇవి కూరగాయలు కావు, బాంబులు. ఇది వంకాయ బాంబు, ఇది బీరకాయ బాంబు. అయ్యా జీబ్రా గారు, మాకు కావాల్సింది కూరగాయల బాంబులు కాదండి, మాకు టైం బాంబు కావాలి. టైం బాంబు? టైం బాంబు. అది పేల్తుందో లేదో మచ్చకోటి పేల్చి కూడా చూపించండి. ఒరే ధమాల్ ధమాల్, ఓ బాంబుని శాంపుల్ గా పేల్చి చూపించు వీళ్ళకి. రండి చూడండి, ఈ ముళ్ళు చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఆ బాంబు ధమాల్ అనిపిస్తుంది. రాజేనా, ఎలా జంగిలీ బంగ్లా, అది పేర్లేదురా? ఇలాంటి పనికి మాల సరికి ఇచ్చి మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారా? బాంబు అట బాంబు. బగిడేక తోకరా, ఇలాంటి బాంబుతో చేవలు కూడా రావు, ఇక తాండవ కృష్ణ ఏం చేస్తాడు?
హలో హాయ్ ఏమో చెప్పుకోచ్చుందా నా బంగారు కొంటె ప్రేయసి ఏం చేస్తున్నా నీ ఫోటోలు ఇప్పటికీ 70 సార్లు ముందు పెట్టుకున్నాను ఇంకా ఆఫర్లోనే ఉన్నాను ఏం చేయమంటావు చెప్పు దగ్గరుంది ఫోటోయే కదా అన్ని ఆ ఫోటోకే ఇచ్చేయాలా పోనీ ఆ ముద్దులన్నీ కలిపి ఒకే ఒక స్ట్రాంగ్ ముద్దుగా ఇచ్చేనా ఇచ్చేస్తున్నా ఇస్తున్నా హలో ఏంటి ఏం జరిగింది బావగారు గుండమ్మా మీరిచ్చిన ముద్దు ఫోన్ లో కాబట్టి సరిపోయింది నిజంగా అయితే మా అక్క బొగ్గ ఎర్రగా కాలిపోయేది ఫోన్ నీ చేతిలో ఉందా గుండమ్మా సర్లేండి టెలిఫోన్ వైర్లు కాలిపోగలవు మళ్ళీ ఇలాంటి ముద్దులు ఇవ్వకండి ఏమిటి గుండమ్మ ముద్దులు గుద్దులు అంటున్నావు అదే ఏం లేదు నాన్న ఏం లేదు నువ్వు ఉండమ్మా మాట్లాడింది కృష్ణ కదూ లైవ్ హలో ఎవరిది కొచ్చా గొంతు రేపు ఉదయం నువ్వు మా ఇంటికి రావాలి నేను పెట్టబోయే టెస్ట్ లో నువ్వు గెలిచినప్పుడే నీకు మా అమ్మాయితో పెళ్లి అవుతుంది టెస్ట్ ఫర్ యువర్ ఇంటెలిజెన్స్ మొదటి ప్రశ్న సృష్టిలో ఉద్భవించిన అన్ని ప్రాణులు తింటాయి కానీ మనుషులు మాత్రమే చేయగలిగిన పని మిగతా ప్రాణులు చెయ్యలేని పని ఏమి వంట భర్తను భార్య వదలకుండా ప్రేమించాలి అంటే ఆ భర్తకు ఏమి తెలిసి ఉండాలి ఆమె మనసు గ్రహించి మెచ్చుకోవడం నో తప్పు బాగా ఆలోచించి చెప్పు వంట ఎంత చక్కగా చెప్పాడు అందుచేత నువ్వు మీ పెళ్లి కాకముందే వంట నేర్చుకోవాలి పైగా 64 కళల్లో వంట అనేది ఒక కళ అని పెద్దలు రాశారు 64 కళలో దొంగతనం కూడా ఒక కళను రాశారు దాన్ని నేర్చుకోమంటారా మాసున్నేం పోయింది నేర్చుకో భార్యాభర్తలు ఎలా కాపురం చేయాలో ఒక మాటలో చెప్పండి చూద్దాం ఇలా కోరికలా పొరపాటు బాబు మీరు మనుషుల్లాగా పుట్టి పక్షులాగా బ్రతకడం చాలా తప్పు ఐఎమ్ సారీ సార్ మీ వంట భాషలో చెప్పాలంటే భార్యాభర్తలు ఇడ్లీ సాంబార్ల ఉప్మా పెసరట్ల కరెక్ట్ వెరీ వెరీ కరెక్ట్ ఈ లోకంలో బాధలు లేని వారు ఎవరు డబ్బులు వాళ్ళు డబ్బు భద్రంగా దాచుకోవడానికి వాళ్ళు పడే బాధ అంతా ఇంతా కాదు వేదాంతులు తమ కంటికి దేవుడు కనిపించలేదనే బాధ వాళ్ళకి ఉంటుంది అయితే సమాధానం అవుతూ నువ్వే చెప్పమాట ఈ లోకంలో బాధలు లేని వారు పసిపిల్లలు సమాధానం చెప్పలేని ప్రశ్న వేసావమ్మా దెబ్బతిన్నాడు అబ్బాయి చూడబ్బాయి మైమైపోయాడే ప్రశ్నలు వేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశారా రాని చెప్తాను ఎవరి కమీ అది వచ్చేసారు కూర్చో స్వాగతం రండి రండి వందనం వందనం అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారట ఎవరికైనా ప్రమాదం నాన్సెన్స్ మా వాడిని ఏదో ఇంటర్వ్యూ చేశారట అవునండి ఆడపిల్ల తెచ్చుకునే వాళ్ళు ముందు వెనకల కాస్త ఆలోచించుకోవాలి కదా అదే నేను తెలుసుకుందామని ష్యూర్ ష్యూర్ కూర్చోమంటారా ఏమే గుండమ్మా భార్యాభర్తలు ఎలా కాపురం చేయాలో ఒక్క మాటలో చెప్పమన్నావుట అవునండి నువ్వు చెప్పు వింటాను నాకేం తెలుసు నాకెప్పుడైనా పెళ్ళైందే అన్నానా మరి తెలియని విషయం ఎందుకు అడిగావా ఎందుకు అడిగావే తెలుసుకుందామని పిట్ట కొంచెం కూత ఘనం కూత ఘనం లింగం గారు భార్యాభర్తలు ఇడ్లీ సాంబార్లా ఉండాలా ఉప్మా పెసరట్టులా ఉండాలా మిలిటరీ కుక్కును కదా అందులో బెలన్స్ వచ్చిన వాడిని అందుకని భార్యాభర్తల్ని మార్నింగ్ టిఫిన్ తో పోల్చాను మిలిటరీ వారు కదా భర్తని తుపాకీతోనూ భార్యను తూటాతోనూ ఎందుకు పోల్చకూడదు ఇది కరెక్టే తూటాలనేది తుపాకీ ఫైర్ కాదు తుపాకీ అయితే తూటా పనికి రాదు మీరు చెప్పిందే మీ విషయం వెరీ కరెక్ట్
నీకేమే వచ్చమ్మా? జాగింగ్ సైక్లింగ్ పెయింటింగ్ స్టిచ్చింగ్ చాలా ఇంగులు. కుకింగ్ వచ్చా? రాదండి, మా నాన్న అవకాశం ఇవ్వలేదు. పోనీ, సంగీతం వచ్చా? అది రాదు. వంట రాదు, సంగీతం రాదు, దేనికి పనికి వస్తుంది మీ అమ్మాయి? మాత్రం తెలీదా? కాపురం చేయడానికి, బిడ్డలు కండానికి. తయారమ్మ గారు, మమ్మల్ని రోట్లో వేసిన మినపప్పుల రుబ్బి రుబ్బి చంపకండి, తుపాకీని తూటాన్ని ఒకటి చేయండి ప్లీజ్. ఓ నాయనమ్మా, అసలు ఈ ఆడబ్రతి కరిటాకు లాంటిది. ఓ అనండి ప్లీజ్ ప్లీజ్ అండి.
నమః ఓం ప్రదాయ నమః ఓం వాయుపుత్రాయ నమః జంగిలీ మీ బంగ్లా లోపల మా అక్కగారు హనుమంతుడికి పూజ చేస్తుందిరా దేవుడు కూడా తన మనవాణ్ణి తావు నుంచి తప్పించలేరనే విషయం ఇంకా తెలియదు అక్కడికాడు కాలేజీకి వెళ్ళే టైం అయింది సరిగ్గా 10 నిమిషాల్లో బాంబు పేలేటట్టుగా సెట్ చేసి ఒరే కృష్ణ ఇవాళ హనుమత్ జయంతిరా పూజ పూర్తి కాందే నేను ఇక్కడి నుంచి లేవకూడదు నువ్వు శుభంగా వెళ్ళిరా విశ్వకారాయ నమః విశ్వరూపాయ నమః విశ్వవరాయ నమః విశ్వమూర్తయే నమః బంగ్లా ఇంకో 10 నిమిషాల్లో మన తాండవ కృష్ణుడిగా అరంగం తరంగం వైరంగం ఆ చంతాని రంగం నా రంగం మన రంగం విశ్వభాయ నమః విశ్వమూర్తయే నమః విశ్వకారాయ నమః కీర్తిప్రదాయ నమః సముద్రాయ నమః జగన్నాథాయ నమః జగదీశాయ నమః శ్రీప్రదాయ నమః శివాయ నమః ఓం నిరంతరాయ నమః ఏమిటి నీ మోటార్ సైకిల్ లో ఎవరో బాంబు పెట్టారా అంటే అంటే నేను ఎవరో సంపాదించి చూస్తున్నారన్నమాట ఎవరు ఎవరు ఆ దుర్మార్గులు ఆవేశపడకనాయనమ్మా సరే నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేనురా నువ్వు నిండుగా నూరేళ్లు బ్రతకాలరా కళ్ళకళ్ళు ఆడుతూ నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే తిరగాలి ఆ భగవంతుడిని పక్షాన్ని ఉండబట్టే నీకు ఈ గండం గడిచింది ఆ వానర రూపంలో వచ్చి నిన్ను కాపాడింది ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామిరా ఆ మాట అంటే నేను ఒప్పుకోను మనిషి చెక్కిన శిల్పాన్ని దేవుడిగా భావించడం మూర్ఖత్వం ఒరే నీకంటే విజ్ఞానవంతులే దేవుణ్ణి పూజిస్తున్నారా సో వాట్ ఎక్కువ మంది మూర్ఖులున్నారని వాళ్ళలోనే కలవలేను అంటే నీ పంతం నీదేనా నో నా నమ్మకం నాది వితండవాదం వినాశ హేతు అవుతుందిరా కాదు హేతువాదం విజ్ఞానదాయకం అవుతుంది ఒరే దేవుణ్ణి దూషించిన హేతువాదులు నాస్తికులు సైతం వాళ్ళు గాని వాళ్ళ ఆత్మీయులు గాని ప్రమాదంలో పడ్డప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి తమ శక్తి చాలక అన్యథా శరణం నాస్తి అని ఆ భగవంతుడే ప్రార్థించారా నేను జీబ్రా కింగ్ జీరో కింగ్ ఎరా నీ బాంబు పేలితే మిషన్ గన్ లాంటి మనుషులు కూడా మట్టి కొండలా బద్దలైపోతారా బకరీకి తోకరా రే ఈ బాంబుల గప్ప మనిషి బీచ్ లో బఠాణి అమ్ముకుడు జంగిలి బంగ్లా బాంబు పేలేసని అని కూతురు ఎట్టొచ్చాయి వాడు తప్పుకున్నాడు నన్నేం చేయమంటారు ఏమిటి కొండమ్మా మీ అక్క విసిలేస్తుంది ఈ పెట్టుకార్లు పెంటే చేసుకొచ్చావా శోభను ఈ రాత్రికి అన్నట్టు ఫీల్ అయిపోతుంది మొత్తం మనకి మీ పెట్టుకా దారికిస్తారు మా నాయనమ్మకి మీరు మా నాన్నకి థ్యాంక్ యూ బాగారు బాయ్ 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 బాయ్
చాలా అన్యాయం అయిపోయిందండి. అమ్మగారికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చిందండి. నాయనం ఎక్కడుంది? ఆ గదిలో. కృష్ణ నాయనమ్మా, అకస్మాత్తుగా నీకు గుండెతో ఎలా వచ్చింది? అంతు దొరకని విషయాన్నే విధి అంటారు. ఒరే, నా చేతుల మీదుగానే నీ పెళ్లి చెయ్యకుండా, కనకళ్ళాడే నీ కొత్త దంపతుల్ని చూడకుండానే నేను పెళ్లి పొత్తున్నానరా. అంత మాట అనుకు నాయనమ్మ. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఈ దురదృష్టం ఉంటుంది, కళ్ళలో పెట్టుకుని పెంచావు. నువ్వు నా కోసం బతకాలి నాయనమ్మా, నా కోసం బతకాలి. అవునరా, నేను బ్రతకాలి. బ్రతికి నీ జీవితానికి ఓ కొత్త తోడు అందించి నాకెవరూ లేరు. నేను ఏకాగ్రనే భావాన్ని నీలోంచి పోగొట్టి ఆ తర్వాతే నేను తృప్తిగా కన్నుపోయాలి. కానీ కానీ ఆలోపే నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉందిరా. లేదు నాయనమ్మ, నేను నేను బతికించుకుంటాను. అసలు నీకేదా జరిగితే నేనేమైపోతాను నాకే తెలియదు. బాబు రాష్ట్రంలోనే మీరు పేరు పొందిన హార్ట్ స్పెషలిస్ట్. మీరే నా దేవుడి మీద భారం వేసి మాట్లాడడం భావ్యం కాదు. నా జీవితానికే వెలుగైన నా నాయనమని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఐఎమ్ సారీ, వెరీ సారీ డాక్టర్. మా నాన్నమ్మని వెంటనే చూడాలి. నో, ఇట్స్ నాట్ డిస్టర్బ్ హర్. మీరు ఇప్పుడు ఆవిడ చూడడానికి వీల్లేదు. లేదండి, మా నాన్నతో ఒక్కసారి మాట్లాడాలి. డోంట్ బీ ఫోలిష్. రేపు ఉదయం వరకు ఆమె స్పృహ రాదు. మీరు వెళ్ళండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్. కొత్త తోడు అందించి నాకెవరూ లేరు. నేను ఏకాగ్రనే భావాన్ని నీలోంచి పోగొట్టి ఆ తర్వాతే నేను తృప్తిగా కన్నుపోయాలి. ఏ
నీ భర్త కోటికి ముక్తిని ప్రసాదించే భగవంతుడవా? కాదు, యుగ యుగాలుగా మూర్ఖులు పలికే స్తోత్రాలతో నీ మనసు మొద్దుబారిపోయింది. భక్తులిచ్చే హారతులతో నీ మనసులోని కరుణ హరించకపోయింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా నిన్ను నిష్టగా పూజించే మా నాయనమ్మకి ఆనాడు గర్భశోకం కలిగించి కొడుకుని కోడల్ని అర్ధాంతరంగా చంపేశావు. నా పసితనంలోనే నా తల్లిదండ్రులు నాకు దూరం చేశావు. అప్పుడే నీ విగ్రహాన్ని వీధులకు విసిరేయవలసిన మా నాయనమ్మ నీ మీద నమ్మకం పోగొట్టుకోలేక ఇంకా నిన్ను పూజిస్తూనే ఉంది, నన్ను నీ భక్తుడిగా మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంది. అలాంటి ఉత్తమురాలికి నువ్వు ఇచ్చిన వరం ఏమిటి? గుండె జబ్బు తెప్పించి మృత్యుగృహానికి పంపుతున్నావు. ఇదేనా నీ దైవత్వం? ఇదేనా నీ మహత్యం? నువ్వు ఆర్తజన రక్షకుడివి కాదు, అనుబంధాల విలువ తెలియని కసాయి వాడివి. నువ్వు ప్రేమ స్వరూపుడివి కాదు, పాషాణానివి. ఇదిగో, నీకు దైవత్వం లేకపోయినా మనుషులు చేసిన పూజల వల్ల నీకేమాత్రమైనా మానవత్వం అగ్గుంటే, ఇన్నేళ్లుగా నీ పూజలు చేసినందుకు కృతజ్ఞతగా మా నాయనమ్మ దక్షింది. ఏ రోజు నీకు దండం పెట్టరు నేను. నా ఆరో ప్రాణమైన నాయనమ్మ కోసం నీ ముందు తల ఉంచి వేడుకుంటున్నాను. నా నాయనమ్మని మామూలు మనిషించి అలా చేసిన మరుక్షణం నన్ను నేను నీ సేవకు అంకితం చేసుకుంటాను. నీ భక్తుడిగా మారిపోతాను. మారడమే కాదు, ఇహలోక బంధాన్ని త్యజించి సంసార జీవితాన్ని కాలదని నీలాగే బ్రహ్మచర్యం అయిస్తాను. ఆ జన్మంతో నీ పూజలోనే నీ నామజపంతోనే నా జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఒకవేళ మా నాయనమ్మ చేత నా జరగకూడని జరిగితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నడి వీధులకు విసిరి పారేస్తాను. నీ మహిమ చూపించి నన్ను నీ భక్తుడిగా మార్చుకుంటావు, లేదా మట్టి బొమ్మను నిరూపించుకుని ముక్కలైపోతావు, నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. రేపు ఉదయానికి మా నాయనమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలి. గుర్తుంచుకో, ఇది నీకు నాకు మధ్య వచ్చిన ఛాలెంజ్. షికార్లు కొట్టేదాన్ని. నాయనమ్మా. హలో మై డియర్ మనోడు, ఏమిట్రా అలా చూస్తున్నావు? శవంగా మారుతుందనుకున్న నీ నాయనమ్మ సైకిల్ తొక్కుతోంది ఏమిట్రా అని ఆశ్చర్యపోతున్నావా? ఎంఎస్లు ఎఫ్ఆర్టీఎస్లు చదివిన డాక్టర్లు 24 గంటల్లో ఖచ్చితంగా చచ్చిపోతుందని చెప్తే ఇప్పుడు ఎలా బతికి బయటపడిందా అని షాక్ అయిపోతున్నావా? పాపం వాళ్ళు మాత్రం ఏం చెప్తారా, గుండెకి సరిగ్గా రక్తం వెళ్ళకపోతే ఆ గుండె ఆగిపోతుందనే వాళ్ళు చదువుకున్నారు. ఆ మాటే నీకు చెప్పుంటారు. నేనిప్పుడు ఎగరగలను, పరిగెత్తగలను, డాన్స్ చేయగలను, 10 అడుగులు ఎత్తు నుంచి దూకమంటే అలా దూకేయగలను. ఒక్కరోజులో నేను ఇంత ఆరోగ్యవంతురాలి కావడానికి కారణం ఎవరో తెలుసా? ఆ స్వామి, నా ఆంజనేయ స్వామిరా. నిన్న రాత్రి ఆ ఆంజనేయ స్వామి నా కల్లో కనపడి, ఇదిగో తంబడిపూడి తాయారమ్మా, ఇన్నాటికి నాస్తికుడైన నీ మనవుడు నా పాదాల మీద పడి నిన్ను బ్రతికించమని ప్రార్థించాడు, అందుకని నీకేమీ భయం లేదు, నీకు ప్రాణదానం చేస్తున్నాను అని చెప్పాడు. ఎరా, నువ్వు నిజంగానే నా కోసం ఆ స్వామిని ప్రార్థించావా, నా కోసం వేడుకున్నావా? నా పిచ్చి గాని నిజం కాకపోతే రాత్రికి రాత్రి నా గుండె జబ్బు ఏమైపోయినట్టు, అంత ఆంజనేయ స్వామి మహత్యం. బాబు
దేవుడున్నాడు నాయనమ్మ, దేవుడున్నాడు. దేవుడున్నాడు. స్వామి ఆకత్రాల పరాయణ. స్వామి నీ దివ్యత్వానికి నా మూర్ఖత్వానికి జరిగిన పరీక్షలు నువ్వే జయించావు. నాలోని నాస్తికత్వాన్ని నాశనం చేశావు. మా నాయనమ్మని మృత్యువు నుంచి రక్షించి పునర్జన్మ ప్రసాదించావు. అందుకే నీ మీద ప్రమాణం చేసి మాట ఇచ్చిన ప్రకారం ఆ జన్మాంతం బ్రహ్మచారిగా జీవిస్తాను. జై బజరంగ బలి, పాహిమాం వాయుపుత్ర పాహిమాం. ఒరే ఒరే, ఏమిట్రా ఇది నేను చూస్తున్నది? నిజమా? నిజమే నాయనమ్మ. నిన్ను బ్రతికించమని మొక్కుకున్నందుకు నిన్ను బ్రతికించి నా కళ్ళు తెరిపించారు. మానైనే మానైనే, నాకు జబ్బు చీరువకందుకు మంచిదే అయింది. స్వామి నువ్వు పోగొట్టింది నా ఒంట్లోని జబ్బుని కాదు, మా వాళ్ళలోని అజ్ఞానాన్ని. రంగేలి రాణి రవ్వల ఓణి రమాల కుమారి రంజైన నృత్యాలు నేడే చూడండి, చూసి ఆనందించండి. బ్రేక్ డాన్స్, క్రాక్ డాన్స్, డిస్కో డాన్స్, ఉస్కో డాన్స్, ఆలసించిన ఆశాభంగం. మీ అభిమాన చిత్రాలు వేటగాడు, ఆటగాడు, పోటుగాడు, అందగాడు. రండి బాబా రండి. అచ్చుడు కుర్బాని బిర్యానీ నవరాణ అవదాలు రావు. ఈ చెడత గండి మొగోడు ఇక్కడ ఉన్నాడంటే ఆ పెద్ద మొగోడు కూడా ఇక్కడే ఉన్నట్లేక. మాళ్ళ నుంచి ఎదుగుతా ఉంటే ఇక్కడ దొరికర్రా. ముందు అన్నట్టుగా సొటతో అంటిస్తా. నువ్వెందుకయ్యా ఈ కడుంతో మొత్తానంటే కాకినాడలో పడతాడు. అలా క్లోజ్ అప్ లో చూస్తూ కూర్చుంటే బుకింగ్ క్లోజ్ అయిపోద్ది. ఎల్లండి టికెట్ కొనుక్కోండి. మూడే ఉన్నట్టున్నాయి మీ ముగ్గురికి సరిపోతుంది. మా రక్తాలు ఎక్కడ ఉండదు? అప్పటి ఎక్కడ ఉన్నాడు చెప్పరా? అబద్ధం చెప్పావు, సత్పరించేస్తారా? ముందన్నట్టు చెప్పకపోయావు, కడుంతో మొచ్చి కాకినాడ పడేస్తాను. అయ్యో ఓబ్రే గారు, అమ్మ ఓబ్రే అమ్మ గారు. నీ పేరేంటి? దేవుడి గారు. ఎలా ఒళ్ళువే తెలియదు, నాకే మాత్రం తెలియదు. జంగిలీ మే బంగ్లా పబ్లిసిటీ చేయడం. ఈ రోజు ఏ పాటలు ఇస్తున్నారు? దొంగల ముట్ట ఒకనారి వంద తుపాకులు. చెప్పరా నా కూతురు అత్త ఎక్కడ ఉందో చెప్పరా? చెప్పకపోయావో ఈ కడుపుతో మొత్తి కాగా పడేస్తాను. మన అమ్మాయి అయితే నువ్వు అమ్మా కూతురా నాన్న కొట్టి ఎన్నాలైంది నిన్ను చూసి. రోజులాగా ఉండేదానివి, ఇలా రోగన్నాగా చిక్కిపోనాలేటమ్మా. అయినా బొత్తిగా గొడ్డ పీలుగులు చుట్టూ తిరుగుతున్నావేటి? వీడింతకన్నా గొడ్డ మొక్కలు పోలేదా? అట్టుకో అంటే అయ్యా అంటించొద్దు. అయ్యి గొడ్డ పీలికలు కాదు, రికార్డింగ్ డాన్స్ డ్రస్సులు. ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఏం చీర కట్టుకుంటుందిలే. నిజమేనా? నిజమే. ఎరా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా చీర కట్టించి ఇలా నలుగురులోకి వచ్చినప్పుడు గొడ్డ పీలికలు కట్టిస్తావా? ఒరేయ్ మా అమ్మని ఇంట్లో లేకపోతుంది చాలక, దానికే తైతక్క ఆడిస్తున్నావా? అద్దము కూడా నీ సిగ్గులు అద్దం ఉండక ఆయన ఇంకా కట్టలేదు నాన్న. ఏంటి ఆడింకా నేను పెళ్ళలేదా? రే నువ్వేం చెప్పవని తెలిసే తాలిబొట్టు పట్టుకొని తిరుగుతున్నాను. కట్టు తాలిబొట్ట, ఇవాళ అమావాస్య. అడ్డు చెప్పకుండా కడతావా అంటిస్తామంటావా? ఆరోయ మగడా అంటిస్తా అంటిస్తా అంటిస్తా. ఏమంటిస్తావు? అది ఎప్పుడో ఆగిపోయింది. లావలేదు కట్టి కట్టి. బంగ్లా మంగళవాద్యాలు ఎలాగూ లేవు కానీ మన దగ్గర ఉన్న రికార్డుల్లో బూత్ మాటలు లేని రికార్డు ఒకటి తీసేయరా. బూత్ మాటలు లేని రికార్డా? అవి మన కాడ ఎక్కడ ఉంటాయి?
ये मंत्राल गुरु कहते अरे जंगली में बंगला बैठक पंपे आर टाइम अल्लीमें दगर कर्पी आवाकरा कार्यमंटे सोमने कदा अद्रा लीस मामूल नीचे హైదరాబాద్ నుంచి బొటానికల్ టూర్ కొచ్చి చెట్లు చావులు చుట్టూ తిరిగి బోర్ కొట్టేస్తున్నాం. నీ కాబోయే ఆయన్ని చూపించి కాస్త నేత్రాన్ని కలిగించి కొడుకు దిట్టంగా ఉంటాడా నెలప కరాటే గానీ కుంఫో గనొచ్చా ఆ తగ్గు సరసగాడా మోడు సరసగాడా సంతోషం. మా తాండవ కృష్ణని చూడడానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అవును మీరు డబ్బు పడినట్టు గాని హాస్పిటల్లో ఉన్నట్టు గాని నాకెందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పడానికైనా అంతా ఎంతలో జరిగిపోయిందని ఆ స్వామి కనికరించాడు కాబట్టి సరిపోయింది. ఏమండి త్వరగా బావగారిని పిలవండి. ఒరే తాండవ కృష్ణ వినా వాయుపుత్రం ననాథో ననాథ సదా రామదూతం స్మరామి స్మరామి విభో మారుతేత్వం ప్రసీద ప్రసీద ప్రియం ఆంజనేయం ప్రయచ్చ ప్రయచ్చ. ఏమిటి ఇతని అవతారం? నువ్వు ప్రేమించిన వాడు హీరోలకి హీరోలా? ఇతను చూస్తే సాధన సంఘ సెక్రటరీలో ఉన్నాడే. అదే అదే కదే కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉన్నట్టుంది, అందుకే ఇంటి దగ్గర నుంచి వాష్ చేసుకుని వెళ్తున్నారు కదండి. అరివీర భయంకర పాపహర వాళ్ళంతా వాసంతి స్నేహితురాళ్ళు. నేను చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. వెళ్ళి ఆ సఫారీ డ్రెస్ వేసుకురా. శాశ్వతమ కాని ఈ దేహానికి ఆ సఫారీ డ్రెస్సులు మేలు చేయవు. రామనామం ఒక్కటే రక్షక వస్త్రం. శ్రీ ఆంజనేయ స్వామి జపమే మహత్తరమైన బ్రహ్మాస్త్రం. అంతా మిథ్య. ఇదేమిట్రా మధ్య వెళ్ళి బట్టలు మార్చుకురా. బట్టలు కూడా బంధాలాటివి. కాలం గడిస్తే చిరిగిపోతాయి బట్టలు, కన్ను మూస్తే అంతమవుతాయి బంధాలు. హే భజరంగ బలి. నా ఫ్రెండ్స్ ముందు రెండు ఫోన్లు చేయకండి ప్లీజ్. జీవుడు క్లోజ్ అయినప్పుడు దేవుడు ప్లీజ్ అయితేనే ముక్తి లభిస్తుందమ్మా. అమ్మనా? అవునమ్మా. బ్రహ్మచారులం ఆడచేయి తగలరాదు చేతి అమ్మా. మీరు బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? అవును. ఆర్త జన రక్షకుడైన ఆంజనేయ స్వామికి కొత్త భక్తుణ్ణి. నా స్వామి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేను బ్రహ్మచారిగానే ఉండాలిగా. మీ దేవుడికి తాకుందని మీరు తాకు పెట్టుకుంటారా? ఏమిటది చెప్తున్నారు నీ కాదు, వెళ్ళి వేషం తీసేద్దా. ఒరే నా మాట లక్ష్య పెట్టవా? లక్ష్య పెట్టాను కాబట్టి నా లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాను. అది కాదు బావగారు. అలా పిలిచి ముక్తికి దూరం కాకు బిడ్డ, భోగాయ భాగాయ అని పిలు. ఆ భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. ఉన్నవాళ్ళకి శుభలేఖలు పంచా. తొందరపడ్డారు. మన పెళ్లి సంగతి అందరికీ తెలిసిపోయాక మీరు ఇలా విరక్తితో మాట్లాడడం న్యాయం కాదండి. రక్తి విరక్తి శక్తి ముక్తి యుక్తముగా తెలియపరిచాడు ఆ స్వామి నాకు. బ్రహ్మచర్యం వహిస్తానని ఆ స్వామికి మాట ఇచ్చాను. పిచ్చివాడు వాయా ఉంటే పళ్ళు రాలగొడతాను. పిచ్చిదాన, కోపాన్ని జయించు మోక్షాన్ని సాధించు. నోరు ముయ్. నువ్వు దేవుడికి దండం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి మారుకున్నావంటే మాత్రం నేను ఊరుకోను. వెర్రిదాన, కళ్ళు తిరుగు, ఆవేశాన్ని చంపుకో, ఆత్మశుద్ధి చేసుకో. మిమ్మల్ని ఒకసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా లేక ఆత్మహత్య చేసుకోమంటారా? భర్త, ఆడవాళ్ళు ఆఖరిసారిగా ప్రయోగించే బ్రహ్మాస్త్రమిది. అలాగా స్వామి, అలాగా. ఆ మాటలకు కరిగిపోకు. మోహంలో పడి మోక్షానికి దూరం కాదు, మనస్సుని నిగ్రహించుకో. అర్థమైంది స్వామి. సరే స్వామి, సరే స్వామి. జై భజరంగ బలి. హే గణపాయ కీశపాయ పావకాయ. పావకాయ అంటే బీరకాయలాగా. హే వాయుపుత్ర శరణం శరణం జితేంద్రియాయ. దేవుడు కనిపిస్తున్నట్టే ఫీల్ అయిపోతున్నాడు పాప. ఎవరోకమ్మా నేను?
నేనున్నాను దానికి మా అక్కకి మొగుడు కావాలి కానీ మీరెందుకండి ఇదేదో మెంటల్ కేసు అండి వైద్యం తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వేయడం మంచిది అందుకే లేదు కానీ పద స్వామి నీ నామజపంలో ఎంత ఆనందం ఎంతటి పరమానందం పరమాత్మ ఏమిటి పిచ్చి వేషం అన్యాయం ఊరందరికీ శుభలేఖలు పనిచేసిన తర్వాత చెప్పా చేయకుండా అసలు బ్రహ్మచర్యం వహిస్తే మన గతి వండుకున్న అన్నంలో పళ్ళు పడినట్టయింది తినకపోతే ఆకలేస్తుంది తింటే చావు ముడుతుంది అందుకే అడగవలసిన నాలుగు మాటలు అతను అడిగానన్నా సరే నాలుగు మాటలు కాదు నలుగురు పెద్ద మనుషులతో వెళ్ళి 400 మాట్లాడుతాను నేను మీతో వస్తున్నా వద్దులే ఆడబ్రతుకు అరిటాకు లాంటిది గొడవలు జరిగే చోటికి రాకూడదు ఈ సోఫాలో కూర్చొని సోంగ గీతం పాడుకో మీరెన్ని మాటలన్నా నేను చెప్పేది ఒక్కటే భక్తి జ్ఞాన వైరాగ్యాలనేవి మనిషికి ముక్తినిచ్చే మూడు మెట్లు ఆ మెట్లే ఇప్పుడు ఎక్కుతున్నాను ముచ్చటగా మూడు ముళ్ళు వేయవయ్యా అంటే మూడు మెట్లు ఎక్కుతానంటే వాట్ హ్యాపెన్డ్ టు యు ఏమిటి కర్మ అది కర్మ కాదు నాయన మనిషైన ప్రతివాడు చేయవలసిన కర్మ ఆ విషయం తెలుసుకోవాలంటే నాతో రండి రామభజన చెయ్యండి ఆ స్వామిలో ఐక్యం కండి ఇంకా ఆలోచించేస్తే అందరికీ నామాలు పెట్టి శాల్వలు కప్పి ఆంజనేయ దగ్గరకు చేతికిచ్చేటట్టున్నాడు దయారమ్మ గారు మీరు ఊవనండి అతని కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి ఒప్పించకపోతే నా పేరు రిటైర్డ్ ముక్కు సుబేదార్ సుబేదలింగమే కాదు పిచ్చి సుబేదార్ ప్రహ్లాదుని ఏనుగుల చేత తొక్కించిన అతడు తన భక్తిని మానుకున్నాడా ఓరి నాయనా ప్రహ్లాదులతో పోల్చుకోవడానికి అతనికి వచ్చింది మ్యారేజ్ ప్రాబ్లం కదయ్యా తల్లి తయారమ్మా మీరుండండి ఎరా నేను బతకాలనే కదా నువ్వు ఇంత చేశావు ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావా సరే సరే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానురా శుభం ఆ భగవంతుడు నీకు ముక్తిని ప్రసాదించు గాక నీ నాయనమ్మ చచ్చిపోతానన్న కూడా నీకు లెక్కలేదన్నమాట అసలు నిన్ను భక్తిలోకి దింపింది ఎవడయ్యా చెప్పు వాళ్ళని షూట్ చేసి పరిస్తాను నేను వైరాగ్యంలో పడమని చెప్పలేదు నేను చెప్పలేదు చెప్పలేదనడం ఆమె గొప్పతనం వివేకానందుడికి రామకృష్ణ పరమహంస భక్తిని ఏ విధంగా బోధించాడు మీకు తెలుసు కదా మీరే రా బోధించింది నాయనమ్మా ఒక క్షణం కదా ఏమిట్రా ఏమిటి ఈ పవిత్రమైన హారతి తీసుకో నువ్వు సన్యాసిగా మారడానికి కారణమైన ఈ దేవుడు హారతి నేను తీసుకోనరా తీసుకోను అపచారం ఆయనమ్మా తినకపోయినా నడుచుకోపోయినా అంటించేస్తా నడువట్టించినారా అలా సొంత కూకుంటారా ఎనవ అటు కూచోబెట్టు కూచోబెట్టు బెదిరేగొత్తా కరవదే లాగించుకోమని చెప్పా ఎవరు కోపుకున్నా లాగించవడమే ఇంత చిన్న వయసులో సన్యాసం గుర్తుకునే కర్మే వచ్చింది అతనికి నాదో అనుమానమే ఏదైనా యాక్సిడెంట్ లో పగలకూడని చోట దెబ్బ తగిలి అతని మగతనానికి ముప్పొచ్చిందే శ్రీరామే పిచ్చి ఎవడు నువ్వును చూడండి ఇప్పుడు మనందరం ఆలోచించవలసింది అతను నా పిచ్చి భక్తిలోంచి ఎలా తప్పించాలి వాసంతి మీద ప్రేమ ఎలా కలిగించాలి అని కరెక్ట్ అక్క నువ్వు విప్రనారాయణ సినిమా చూసావా నా
బాధల్లో నేను ఉన్నప్పుడు నీ సినిమాలు కూడా ఉంటే నీ బాధలకు పరిష్కారం ఆ సినిమానే అక్క. అంటే అందులో నాగేశ్వర ఎలాంటి వాడు? భక్తుడు బ్రహ్మచారి. భానుమతి వచ్చి ఏం చేసింది? దేవదేవి వేషంలో వచ్చి అతను బ్రహ్మచారి తగబెట్టింది. కరెక్ట్. అమ్మయ్యా
అపచారమైంది స్వామి, అపచారమైంది. ఇంకెప్పుడు స్త్రీని తాకరు, మోహానికి లొంగరు స్వామి. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ రాతి బొమ్మతోనా? నార్మై, అలా అంటే మీ కళ్ళు పేలిపోతాయి. అది కదా, జాయ్ జాయ్ పట్టరంగపులి. చిత్రనారాయణ దేవదేవి అంటే నా ఒళ్ళు హోరం చేశావు, కలిసి వేయరా ఉందా? వేసింది దేవదేవి వేషమైనా జయమాల్ని జ్యోతిలక్ష్మిలా అలా అలా ఊపుంటే నిన్ను. అల్లుడి గారు, మేము బయలుదేరుతున్నాం, ఆఖరి బస్సు. చాలా సంతోషం, ఇదే ఆఖరి చూపు కావాలని ఆశిస్తున్నాను. నువ్వుయా? అది కాదు అల్లుడి గారు, ఏది ఏమైనా మీరిద్దరూ సుఖంగా ఉండడమే మాకు కావాలి. మీరు వచ్చిన తర్వాత ఆగిపోయిన డాన్స్ అన్ని ఆడేసుకుంటాం. నువ్వున్నాయా? ఇదిగో అల్లుడు, మళ్ళీ ఇలాంటి అనుభవాలు చేయించావు, కడింతో ముట్టి కాకినాడలో పడేస్తాను. సప్పరించాడు అది కదంత, కొత్తగా పెళ్లిన వాళ్ళం కదా, హాయిగా జ్యూట్ పడేసుకుంటాం. చూడు అల్లుడు, చుట్ట దూరం సంసారం అనేది చేపల పులుసు లాంటిది. చేప ఎంత మంచిదైనా వండాల్సిన పద్ధతిలో వండకపోతే రుచి చెడిపోతుంది. ఆహా, సంసారాన్ని చేపల పులుసుతో పోల్చిన మహాకవి మా పుట్టమామ. అలా గాలితో మాట్లాడేవా? నువ్వు ఆగవయ్యా. చూడు బాబు, మొగుడనేవాడు కోడిగిరైతే పెళ్ళవనేది పీతల పప్పు లాంటిది. పీతల పప్పు? నీకు మగ పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు సముద్రం రొయ్యల్లట్టు. సముద్రం అమెరికా కూడా ఎగుమతి చేసుకోవచ్చు. అదే ఆడపిల్లలు పుట్టారనుకో, ఉప్పు చేపలట్టు. మామా, మీ సముద్రం రొయ్యి ఉప్పు చేప గురించి నేను మర్చిపోను. కాకపోతే మీరు వెళ్ళేది ఆఖరి బస్సు, వెంటనే వెళ్ళకపోతే సీట్లు దొరకవు. మీరు బయలుదేరితే మా పని వస్తానమ్మా. వస్తాను బాబు. అమ్మా, అల్లుడు గారు మళ్ళీ డాన్స్ అంటే నాకు కబురెట్టు అంటించేస్తాను, అంటే డాన్స్ ఆడిపించేస్తాను. గురు 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 దగ్గరేగా తొకరా, శుభవార్త. ఏమిట్రా అది? ఆ తాయారమ్మ గారి మనవడు తానవకృష్ణ గారు వైరాగ్యంలో పడి పెళ్లి గిళ్ళి తిండి తెప్పు అన్ని మానేసి సడన్ గా ఆంజనేయ సోభక్తిలో పడి కొట్టుకుంటున్నాడట. నాకు దేవుడు కనిపిస్తున్నాడని చెప్పి గాలికి దానాలు పెడుతున్నాడట. చంగ్లీవ బంగ్లా, ఇప్పుడు ఆ తాండవకృష్ణుడు గారి వైరాగ్యాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, ఆ తాయారమ్మ బంగ్లాలో మనం జెండా పాతేయాలి. తంత్రాయ మంత్రాయ మాయ తూలాయ కపిలాయ విశ్వనేత్రాయ చరణం చరణం జితేంద్రియాయ. ఏమిటి ఏడుపు, ఏం జరిగింది? బాబు పెళ్ళి అవుతున్నట్టు కదా, అందుకు నీ గుండె ఎంత బాధపడిందో తలుచుకుంటూ ఉంటే నా గుండె బాధతో రగిలిపోతుంది అక్క. అదంతా నా కర్మరా. ఈ అమ్మాయి ఎవరు? నా ధర్మపత్ర అక్క. ఇంతకీ బాబేడక్క. జై భజరంగ బలి. వడలు లడ్లు జిలేబీలు నైవేద్యంగా పెట్టా, ఆరగించు బాబు. రామనామం నేను వానరుల స్వామి. వానరులరా, ఇది మహాపరాధం. స్వామి కొంచెం ఆగు. చక్షువులతో చూస్తే దేవుడు కనిపించడు, ఆత్మచక్షువులతో చూడండి వానర్లారా. అలాగే ఆ స్వామి కనిపించాడా?
కనిపించాడు బాబు ఏరా దివ్యంగా కనిపిస్తుంటే ఆ స్వామి ఏం చేస్తున్నాడు నువ్వు పెట్టిన జిలేబీలు తింటున్నాడు బాబు ఏరా కరకరమని శబ్దం కూడా వినిపిస్తుంటే కొత ఊరు పాడిపోదాం పోదాం బాబు అక్క నామాందని వానలో అని చెప్పి మాకు నామాలు పెట్టి చెలో పువ్వులు కూడా పెట్టారంటే వ్యవహారం చాలా ముదిరిపోయిందక్క అందుకే ఊరు ఊరంతా కూడా తాండవ కృష్ణకి పిచ్చెక్కిందని కోడే కూస్తోంది గురుగారు ఇక మీరు రంగంలో దిగి ఎలాగైనా అబ్బాయిని బాగు చేయాలి వాణ్ణి బాగు చేయడం మీ వల్ల ఎందుకు కాదమ్మా భక్తి అనే అంధకారంలో పడి కొట్టుకుంటున్న పసివాణ్ణి అతని మనసుని సంసార వ్యామోహం అనే సబ్బుతో ఉతికి ఇల్లారే దేవత అనే స్థితికి గట్టిగా ఇస్త్రీ చేసి నాకు పెళ్లి చేయండి మొరోయ్ అని ఆబోతుల రంకెని వేసే స్థితిలో మీకు అప్పగిస్తాం ఏమంటారు బగిరేగా తొగరాగా జంగిలీ బంగ్లా మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తే చాలక్క చెయ్యవలసినంతా మేమే చేసేది వెళ్ళిపోతాం మీ ప్రయత్నం ఫలించి వాళ్ళు మార్పు వస్తే నాకంతకంటే ఇంకేం కావాలరా మాకంతకంటే ఏం కావాలి అమ్మా అమ్మా వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి అలాగేనమ్మా ఇక ఈ నీతిలట్లు ఆరగించు స్వామి చూసావరావాడు పిచ్చి ఈ రోజు అర్ధరాత్రి మట్టి చెడిన వెధం ముందు నువ్వు ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షం కావాలి నేను ఆంజనేయుడు వేషం ఇస్తే వాడు నమ్మడు సరికదా దాంతాడు పొరపాటు భక్తి ముదిరి మతి చెడిన ఈ పిచ్చి వెధవ నువ్వు ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా నమ్ముతాడు కళ్ళు తెరువు నాయన స్వామి శ్రీ ఆంజనేయం పతనాంజనేయం ప్రభాతిక కాయం ఆపులాయా ఆపు అర్ధరాత్రి పూట దండకంత దీనను భయపెట్టకు ఏమిటి భక్త అలా చూస్తున్నావు మీ ఇంట్లో ఉన్న నా విగ్రహానికి నాకు షేపులు తేడా ఉన్నాయనా నా అసలు షేపు ఇదేనాయనా కానీ శిల్పాలు చెక్కేవాడు మనిషికో షేపు చెక్కినా నేనేం ఫీలవను భక్త నీ భక్తికి మెచ్చి ఇదిగో ఈ పొట్లం ప్రసాదించడానికి ప్రత్యక్షమయ్యాను భక్త అందుకో భక్త ఈ పొట్ల ఏమిస్తుంది అంధకార బంధుల విలాసిని సింధూరం నీ మనసు మగవాళ్ళను చూసినప్పుడు మట్టి ముద్దలా ఉన్నా ఆడవాళ్ళను చూసినప్పుడు ఐసు ముక్కలా కరిగిపోతుందని నేను గ్రహించాను అవును స్వామి అప్పుడప్పుడు నా మనసు తెలుస్తుంది మరేం భయం లేదు ఈసారి అలా చెలించినప్పుడు ఆ సింధూరాన్ని పెట్టుకుంటే మీ మనసు మళ్ళీ మట్టి ముద్దలా గద్దగట్టిపోతుంది మహాప్రసాదం అదే మహాప్రసాదాన్ని మరో పొట్లం ప్రసాదిస్తున్నాను పుచ్చుకో ఇది నాకేనా స్వామి కాదు మీ ఇంటి కింది భాగం పెరటి వైపు పడగదిలో పడుకున్న రమోలాకి ఆవిడెవరు నా భక్తురాలు నీలాగే ఆమె మనసు అప్పుడప్పుడు చెలిస్తూ ఉంటుంది నేను నిత్య బ్రహ్మచారిని కదా ఆడవాళ్ళకి డైరెక్ట్ గా ప్రత్యక్షం కాను అందుకే 15 నిమిషాల్లోగా ఆ పొట్లాన్ని పట్టుకెళ్లి ఆ భక్తురాలకి ఇవ్వమని ఆదేశిస్తున్నాను చిత్తం ఇక నేను అదృశ్యమయ్యే సమయం ఆసన్నమైంది తల నుంచి కళ్ళు మూసుకో భక్త జై బజరంగ బలి ముందు వేషం తీసేసరా
साक्षात आंजनेय स्वामी ना गदिलोकी नाको पट्ल आ रमणको पट्ल सिंधुरु इच्चाडु अवतल हत्य जी आीद मोपतू आंजनेय सिंधुरु अंटे पिच्चि ओडिपोतावा चेप्पु ई गदिलोकी इंको क्षण में पुलिस राबोतें आगं अलगो मटे वे रही सर मुरगार भार्य मर्डर नीने सर डेड बाडी अक् सर मर्डर इक सर इंस्पेक्टर गारे तारम्म की तमड़ वर्ष अवता पेर भारती जगिल में मगल गार भार्य हत्या सर नज हाँ पटक सर आवड़े तपले అదంతా కోర్టు చెప్పు 2351 ఇతను తీసుకెళ్లి చెప్పేకిచ్చండి శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు చేయండి ఇంత అందమైన శవాన్ని పోస్ట్ మార్టం చేస్తారా బగ్రే కాదుగరా మీ పోల్ట్రీ ఫార్మ్ లో కోళ్ళని ఒకేసారి చచ్చినట్టు ఏమిటయ్యా బావగారిలో మూడభక్తి ముదిరిపోయిందని గ్రహించి అమాయకుని చేసి ఎవరో వెదవలి హత్య నేరం మోపారు ఏమిటే మమ్మల్ని ఉద్దేశించగానే నువ్వు మాట్లాడుతుంది ఎందుకంత పాపం నిజం చెప్పండి మీ భార్యని హత్య చేసే అవసరం ఆయనకే ఉంది మన పిచ్చి చనిపోయిన తన భార్య ఎలాగూ తిరిగి రాదని బ్రతికున్న తన అక్క గారిని బాధ పెట్టడం ఎందుకు అని మా గురువు గారు ఎత్తయ్య గారిని నా భార్య పోతే పోయింది తాండవ కృష్ణని విడిచిపెట్టండి అయ్యా అని ఎంత బ్రతిమిలాడారో తెలుసా సచైవరే ఒప్పుకోమన్నారు హత్య చేసిన వాడు తయారమ్మ మనవడైనా సరే తాండవ పాపారాయుడు మేనల్లుడైనా సరే మాకొక్కటే శివ అన్నారు తాండవ కృష్ణకి 7 సంవత్సరాల కఠిన కారాగారవాస శిక్ష విధిస్తారట ఈ 7 సంవత్సరాలు గంజి పెట్టిన బట్టలా బండకేసి ఉతుకుతూనే ఉంటారట ఏమయ్యా మీరు ఆమెను ఊరడిస్తున్నారా వెక్కిరిస్తున్నారా మీ ఇద్దరు ఇంట్లో నుంచి అవుట్ అయితే మంచిది గెట్ అవుట్ అయ్యా అంత మాట్లాడకండి అబ్బాయి జైలు నుంచి విడుదల కావడానికి 7 ఏళ్ళు పట్టినవండి 17 ఏళ్ళు పట్టినవండి అంతవరకు ఇల్లు విడిచిపెట్టాం
మా అక్క మాత్రం చేసుకుంటూ ఉంటాం. ఏమిటండి ఏమైంది? ఏమవుతుందండి? జామీ మీరు కూడా మా కృష్ణను విడిపించాలని మీరు అటు పలికి మళ్ళీ పెట్టుకున్నందుకు ఏడుస్తున్నాం. కూతాలి కింద పోదాం బదరా, కింద హాల్లోకి వెళ్ళి మన బాధ ఏదో మాట్లాడదాం. తాయారమ్మ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇంతకీ కేసు విషయం ఏమైంది? చూడండి, పోలీసు అరెస్ట్ చేసిన ప్రతి వాడు నేరస్తులైపోడు. రేపు కోర్టులో కృష్ణ చెప్పే సమాధానం బట్టే తీర్పు ఆధారపడి ఉంటుంది. యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షులైన బాబ్జీ, అతని మిత్రుడు ఆమవాలరావు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ఈ ముద్దాయి పాండవ్ కృష్ణే రత్తి ఎలియే ప్రమోలని హత్య చేసినట్టుగా నిరూపణైందని బల్లగుద్ది మరి వక్కాడిస్తున్నాను. అయ్యర్జెక్ట్ యువర్ ఆనర్, ఆగర్భ శ్రీమంతుడైన కృష్ణకి ఓ రికార్డింగ్ డ్యాన్స్ ను హత్య చేయవలసిన అవసరం కానీ చేసినందువల్ల ప్రయోజనం కానీ లేదని కోర్టు వారికి మరోసారి మనవి చేస్తున్నాను. ప్రయోజనాన్ని ఆశించి పిచ్చివాడు హత్య చేయనండి, గుద్దు గుద్దు వక్కాడిస్తున్నాను. అతను పిచ్చివాడని ఏ ఆధారాలను బట్టి అంటున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు? ప్రేమించిన అమ్మాయిని పెద్ద అంగీకారంతో పెళ్ళాడని ఒప్పుకొని కూడా శుభలాగలు పెంచిన తర్వాత పెళ్లి వద్దను పిచ్చుతను కాదా? దేవుడి ప్రసాదాన్ని ముట్టుకోవడానికి కూడా అంగీకరించిన ఈ నాస్తికుడు ఒక్కసారిగా కాసిన బట్టలు ధరించి ప్రదక్షిణాలు చేయడం విచిత్రమైన పిచ్చుతనం కాదా అని చెయ్యి గుద్దు గుద్దు మరి వక్కాడిస్తున్నాను. మనిషికి ఏ క్షణంలోనైనా వైరాగ్యం కలగవచ్చు, అంత మాత్రాన? ఆర్డర్ ఆర్డర్. దైవ చింతనలోనే నిమగ్నమైపోయిన మీరు అర్ధరాత్రి 12 గంటలకి రమోలా దగ్గరలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆంజనేయ స్వామి నాకు ఇచ్చిన సింధూరాన్ని ఆమెకి ఇవ్వడానికి వెళ్లాను. ఆంజనేయ స్వామి? ఏ ఆంజనేయ స్వామి? ఆ పేరు గల వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా? లేరు. మీ వీధిలో ఉన్నారా? లేరు. మరి ఏ ఆంజనేయ స్వామి మీకు ఆ సింధూరం పట్ల ఇచ్చాడు అడుగుతున్నాను. సాక్షాత్తు శ్రీరామ బంటైన ఆ ఆంజనేయ స్వామి. అంటే త్రేతాయుగం నాటి ఆంజనేయ స్వామి ఆ రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ సింధూరం పట్ల మీకు ఇచ్చాడంటారా? అవును. ఆయనే కాకుండా మిగతా దేవుళ్ళు కూడా అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మీతో కష్టకాలు మాట్లాడారు. మీరు పరిహాసం చేస్తున్నారు కదా. మీకు దేవుడి మీద అంత నమ్మకం లేనప్పుడు సాక్షుల చేత భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేస్తున్నారు సార్? అది అది పురాతనం నుంచి వస్తున్న ఆచారం అంతే తప్ప. మీరు నమ్మనంటారు? అలా నమ్మనప్పుడు మీ చేతికి వెంకటేశ్వర స్వామి ఉంగరం ఎందుకు సార్? ధనయాడి గారు బాగారు. ఆ ఆంజనేయ స్వామి సింధూరం పట్టాన్ని మీకు ఎందుకు ఇచ్చాడు? అప్పుడప్పుడు నా మనసు నిగ్రహం తప్పుతుందని గ్రహించి దాన్ని అదుపులో పెట్టుకోవడానికి. రమోలా హత్య కేసులో ముద్దాయి అని ప్రవేశపెట్టబడిన తాండవ కృష్ణ నేరం చేశాడా లేదా అనే విషయంలో కోర్టు వారు ఓ నిర్ణయానికి రావడానికి ముందు ముద్దాయికి మతిస్థిమితం లేదని కోర్టు వారు విశ్వసించడమైనది. మతిస్థిమితం లేని వారిని విచారించడం చట్టవిరుద్ధం కాబట్టి ముద్దాయి పరిస్థితి మెరుగుపడే వరకు అతని నాయనమ్మ తాయారమ్మ గారు కోరిన ప్రకారం బెయిలిస్తూ అతన్ని స్వగృహంలో ఉంచి వైద్యం చేయించడానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. మరే బాబ్జీ, తాయారమ్మ ఇంట్లో కాజేసిన నగలు డబ్బు ఇక్కడ దాచిపెట్టావు. ఆకాశంలోనా? అదేనయ్యా, మొన్న రష్యా వాళ్ళు పంపించారే, స్కైలాబ్ లో దాచి పెట్టారు. ఏం తమాషాగా ఉందా? నువ్వు అటువంటి వాడవని నాకు తెలుసు. మర్యాదగా నాకు రావాల్సిన షేర్ ఎప్పుడిస్తావు? నువ్వు చచ్చాక ఉసు లేదు బుసు లేదు. వాళ్ళు ఎవరనుకున్నారు? మాస్టీలో ఉన్న పోలీసులు. ఏమాత్రం అనుమానం వచ్చినా మన పని చాగ్రీవ్ ఖాన్ అయిపోద్ది. నిన్ను లాండ్రీ భాష మాట్లాడొద్దు. నీకు ఆ కృష్ణాగాడు దాన్ని బలత్కరించినట్లు
ఆ చచ్చిపోయిన రమోల చవం మీద కొన్ని గాట్లు, పొడిచిన కత్తి మీద వాడి నేలి ముద్రలు ఉండింటే వాడి పాటి జైలు పాలై ఉండేవాడు. జంగిలీ మీ బంగ్లాలా కంగారు పడకరా జీబ్రా, అంతిమ విజయం మనదే, ఆ ఆస్తి కూడా మందే. నీ ప్లాన్ అంతా సింక్ అయిపోయిన సిఫాన్ చీరలా కన్ఫ్యూజన్ గా ఉంది గురు. ఇస్త్రీ చేసిన పట్ల వివరంగా చెప్పు. అరే జంగిలీ మీ బంగ్లా, ఆ తాయారమ్మకి బంధువులని పోలీస్ రికార్డుల్లో అప్పుడే నోటింగ్ అయిపోయిందా? ఈ పాయింట్ మీదే పట్టుకోవలసిన ఆఫీసర్లను పట్టుకుని కొట్టాల్సిన లంచాలు కొట్టి ఆ తాయారమ్మ ఆస్తికి వారసుడు నేనే అనే కాగితం పుట్టిస్తా. పుట్టిస్తావు సరే తాయారమ్మ. హత్యానేరం మీద పడ్డా ఆయన ఏ మార్పు రాలేదు? ఒక్కటే మార్పు, ఈ గొడవ జరగక ముందు ఇక్కడ పూజ చేసి అక్కడ పడుకునేవాడు, ఇప్పుడు ఏకంగా ఇక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో డబ్బు నగలు పోయాయన్నారు, రిపోర్ట్ ఇచ్చారా? ఇచ్చానమ్మా, ఆ తూకి ఇంకా దొరకలేదు. ఆ బాగ్యం అందరు వాళ్ళే తీసుంటారా? అంతా దేవుడికే తెలియాలి. వీడు బాగుపడి నిర్దోష నిరూపణ అయ్యే వరకు నాకు మరో ధ్యాసే ఉండదమ్మా. ఏం చెయ్యాలో ఏమిటో నేను చెప్తాను. అమరావతిలో రామదాస్ గారడి ఓ రాంభక్తున్నాడట. ఆయన భక్తుడే కాకుండా మతి చెల్లించిన వాళ్ళకి, మూఢభక్తి పెరిగిన వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ కి బాగా చేస్తారట. మందులు మాకులు లేకుండానే మనసు మారుస్తాడమ్మా. ఈ తీయని పరమాన్నం లాంటి వార్త రామకృష్ణ మఠంలో తెలుసుకుని వచ్చాం. అయితే ఇంకా ఆలస్యం దేనికి? పదండి. ఏ భోగాయ భాగాయ, నిత్యం నా బ్రహ్మచర్యాన్ని కాపాడు. హే భోగాయ భాగాయ, ఇతను మా పంప ముంచకుండా చూడు. నమస్కారం అండి. తమ కోసమే వచ్చాం. అలాగా నా పేరు తాయారమ్మ, నా మనవుడి విషయం మీతో మాట్లాడాలని ఈ ఊరు వచ్చాం. అలాగా చెప్పండమ్మా. అర్థమైందమ్మా. ఆ ఆంజనేయ స్వామి దయవల్లనే మీరు మృత్యుముఖం నుంచి బయటపడ్డారు అని తెలియగానే నాస్తికుడైన మీ మనవడు ఆస్తికుడయ్యాడు. ఆయనకి ఆ స్వామిపైన అమితమైన విశ్వాసం పెరిగి తన సర్వస్వాన్ని ఆయనకి ధారపోశాడు. మీరు చెప్పినట్లు అతను చురుకైన వాడే అయినప్పటికీ ఆ భక్తి పారవశ్యంలో మెత్తటి వాడయ్యాడు. చదువుకున్నవాడు విజ్ఞానవంతుడు అయిన ఆ జగద్రక్షకుని కరుణకి దాసోహమయ్యాడు. అవునండి, మరీ పిల్లాంజనేయుడిలా ప్రవర్తిస్తున్నాడు. అచంచలమైన భక్తిలో తాను ఇబ్బంది పాలై మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అంతే కదమ్మా. అతన్నిప్పుడు ఆ దీక్ష నుంచి బయటకు లాగి కర్తవ్యాన్ని బోధించి ఆ హత్య విషయంలో నిర్దోషి అని తనకు తానే నిరూపించుకునేలా చేయడం ఒకటి, అతనితో మా అమ్మాయి పెళ్లి జరిపించడం రెండవది. మీరు మా ఇంటికి వచ్చి వాణ్ణి మళ్లీ మనిషిని చేసి మా వంశాన్ని రక్షించాలి. అలాగే.
కోట తెలియపరచడం నా ధర్మం శిష్య. నా పేరు రామదాస్, డబుల్ ఎంఏ ఫిలాసఫీ అండ్ సైకాలజీ. ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నా 8వ ఏట్నుంచే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆ స్వామికే నా జీవితాన్ని అంకితం చేసుకున్న భక్తాగ్రేశ్వరుణ్ణి. ఈ భక్తిలో నా సర్వీసు 50 సంవత్సరాలు. మననే డైమండ్ జూబిలీ కూడా చేసుకున్నాను. అవును, ఈ భక్తిలో నీ సర్వీస్ ఎంత? 48 రోజులు. చాలా జూనియర్వి. జూనియర్ భక్తులకి ఆ స్వామి దర్శనమివ్వడే నీకు చెట్ట? అవును స్వామి. తమకెవరు చెప్పారు? ఆ స్వామి రాత్రి నాకు డైరెక్ట్ గా చెప్పాడు. అంటూ అలా తెల్లబోతాం ఏమిటి? 48 రోజులు బుల్లి భక్తుడివి, నీకే కనపడినప్పుడు 50 ఏళ్ల సీనియర్ భక్తుడిని నాతో మాట్లాడాడంటే అలా ఆశ్చర్యపోతాం ఏమిటి? రాత్రుల్లో ఆయన నేను కలిసి పాచికలాడతాం, రాంభజన చేస్తాం, ఆ తరువాత హాయిగా భోజనం చేసి లోకాభిరామాయణం అంతా డిస్కస్ చేస్తాం. అలాగా అలాగా స్వామి. అవును, ఆ స్వామిని వివాహం మానుకోమని ఆదేశించలేదని కదా? అవునండి, మా నాయనమ్మ జబ్బు పడ్డప్పుడు నేనే బ్రహ్మచర్యం వహిస్తానని మాటిచ్చుంటాం. అవునండి. సరే, ఆ సంగతి వదిలే. ఈ వయస్సులో ఉన్న నేను కాలేజీకి వెళ్లి చదువుకుంటాను అన్నాను అనుకో, అది నువ్వు మంచితనం అంటావా మూర్ఖత్వం అంటావా? మీరు చదువుకునే వయసు కాదు కదండి. ఆ సంగతి తెలిసి కూడా నేను కాలేజీకి వెళ్తే అది మూర్ఖత్వమే అవుతుంది కదా. అలాగే చదువుకోవలసిన వయస్సులో ఉన్న నువ్వు వైరాగ్యంలో పడ్డం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అవునా కదా? భక్తి అనేది ఒక బోయవాణ్ణి సైతం వాల్మీకి అనే మహర్షిగా మార్చగలిగింది. అదే భక్తి నిన్ను మూర్ఖుడుగా మార్చింది. ఏమండి, నన్ను మూర్ఖుడని మీరు అవమానిస్తున్నారు. ఏమిటి ఆవేశం? ఇలాంటి ఆవేశపరుడు కాబట్టి ఆ రోజు రమణాన్ని హత్య చేశాడు. ఆ రమణాన్ని నేను హత్య చేయలేదు. చేశావు చేశావు శిక్ష చేశావు. ఆ హత్య నేను చేయలేదు చేయలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నిర్దోషమని ఎందుకు రుజువు చేసుకోలేకపోయావు? భక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడే తన భక్తుల్ని రక్షించుకుంటాడు. అది ఆంజనేయ భక్తులకు వర్తించదయ్యా. ఆ స్వామి ఎంతటి వీరుడో నీకు తెలుసా? లంకకి శ్రీరామదూతగా వెళ్ళినప్పుడు లంకలోని రాక్షసులు అతని తోక్కు నిప్పంటించి అవమానించారు. అలాంటప్పుడు ఆ రావణ్ణి పిలిచి, స్వామి నా తోక్కు నిప్పంటించారు రక్షించు స్వామి అని మొరపెట్టుకున్నాడా? లేదే, దెబ్బకు దెబ్బ తీయడమే వీరుని లక్షణం అని భావించి వాళ్ళంటించిన నిప్పుతో వాళ్ళ లంకనే తగలబెట్టాడు. అంతెందుకు? యాతి అనే మహారాజు తన్ని శరణు వచ్చినప్పుడు అతన్ని కాపాడతాన్ని అభయం ఇచ్చి తన ఆరాధ్యదైవమైన అయోధ్యారావుడితో యుద్ధం చేశాడు. అంతటి ఉగ్రనేత్ర భయంకరుడికి భక్తుడు అయి ఉండి ఇంకా పిరికివాడు. నేను పిరికివాడి కాదు. కాకపోతే ఈ పాటికే నీ మీద కత్తి కట్టి నిన్ను మోసం చేసిన వాళ్ళు పట్టి పోలీసులు అప్పగించేవాడి. నీ భక్తిని శక్తిని చంపి నిన్ను ఒక నిర్వీరుని చేసి తాంతాస్కారు. నీ వైరాగ్యం నీ కర్తవ్యాన్ని దిగమింగి నిన్ను ఒక జీవక్షవాన్ని చేసి తాంతాస్కారు. ఎస్ నా, నేను నిర్వీరుని కాదు, నేను జీవక్షవాన్ని కాదు. నన్ను జైలుకి పంపాలని ప్రయత్నిస్తున్న ఆ దుర్మార్గులు అంత చూస్తాను. ఏరా జంగిలీ మీ బంగ్లా, పిచ్చి కుదిరి ఇక్కడికి వచ్చావా, పిచ్చి ముదిరి ఇక్కడికి వచ్చావా? ఎందుకు వచ్చావు? మిమ్మల్ని దహించడానికి. ఓహో, లంకాదహనం. నీ కుప్పి గింతలు ఇక్కడ కుదరవు బుజ్జి. రై మాసేయండి రా. Thank you.
ఆగ్రహిస్తాడనుకుంటున్నా స్వామి సాక్షాత్తు దిగి వచ్చి అచ్చంతలు వేసి నిన్ను ఆశీర్వదించేలా నేను చూస్తాను. ముందు దిగు అమ్మయ్యా. దిగాడు బతికాను అయ్యా. ఒకసారి ముందు ఇలా రండి. ఏమిటండి? దేవుడంటే భయపడే ఇతరు తాడిపొట్టు చేతి ఇవ్వగానే పారిపోతాడా లేకపోతే కడతాడా? తప్పకుండా కడతాడండి. కానీ
తాళి చేతికి ఇవ్వగానే ఆ ఆంజనేయ స్వామి ఆగ్రహావేశంలో తన కళ్ళ ముందుకొచ్చినట్లు తనను శిక్షించబోతున్నట్లు కాస్త భ్రమపడి గొడవ చేస్తాడంతే. ఎంతా వింటుంటే నాకు పిచ్చెక్కేటట్టుంది. నాకు కథ ఎక్కింది. నాకు ఎప్పుడు ఎక్కింది? మీరేమీ గాబరా పడకండి. దీని కారణం ముందే చెప్పాను. అతనిలో సడన్ గా కలిగిన ఆ మూఢ భక్తి. రావుదాస్ గారు, ఆ స్వామి ఇప్పుడు ఇక్కడ నిజంగా వాడి కనిపిస్తాడంటారా? కనిపించినట్లుగా అనిపిస్తాడు. అదంతా అబ్బాయి ఊహేనమ్మా. అతని దేవుడే అతనికి కనిపించి అతని పెళ్లికి అనుమతిచ్చాడు అన్న భ్రమ అతనిలో కలిగించడమే నా పని. ఇది ఒక విధమైన బ్రెయిన్ వాష్. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. రామా కూచో. బాబు ఇక్కడ దాకా రాని. చూడు శిష్య, అంటే స్వామి స్వామి మండపంలోకి వచ్చాడు. కోపంగా ఉన్నాడా? ఆ చూపులు కృష్ణం రాజులా కర్తృకంగా, చిరంజీవిలా సీరియస్ గా ఉన్నావా? నువ్వేది కంగారు పడకు. ఆయన్ని ఎన్టీ రామారావు గారిలా చిరునవ్వు నవ్వేలా చేయిస్తాను. సీతారాముల కళ్యాణ విగ్రహాల ముందు పరవశించి కూర్చున్నాడు. స్వామి తన్మయత్వంతో చేతులు జోడించాడు. ఇదే తగిన సమయం. కమలసం తీసుకో. ఏ శిష్య గారు, ఆంజనేయ స్వామి నీకేమైనా కనపడుతున్నాడా? నీకు కళ్ళజోడు ఉంది లేకుండా నీకేమైనా కనపడుతున్నాడా? బాబు పిచ్చి కుదుర్చిపోయి ఈ రాందాకి పిచ్చెక్కేట్టుంది. ఇంకా నీ స్వామి ఇక్కడే ఉన్నాడు కదూ. అడుగు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ అక్షంతలు తీసుకెళ్లి నీ స్వామికి ఇవ్వు. మంగళసూత్రధారణ మంత్రాలు చదివేటప్పుడు నీ స్వామి తన దైవాలయ సీతారాములపై అక్షంతలు జల్లుతాడు. అదే సమయంలో నువ్వు ఆ విగ్రహాల పక్క నిలబడి వాసంత మెళ్ళలో తాళి కట్టాయి. అర్థమైందా? నీ స్వామి జల్లిన అక్షంతలు నీ మీద పడతాయి. దర్శాల్ వెళ్ళు. స్వామి, సీతారాముల కళ్యాణం అక్షంతలు. గారు, స్వామి కనిపించడం లేదండి. అసలు మీరు డబ్బు పెట్టే చెప్పేట. స్వామికి అక్షంతలు ఇచ్చేశాను. మీకు ఆలస్యం ఎందుకు? ముందు మీరు ఆ విగ్రహాలు దగ్గర కూర్చోండి. రామా, ఆ మంగళసూత్రం తీసుకొచ్చి ఇచ్చా. మంగళసూత్ర ధారణ మంత్రాలు చదవండి అయ్యా. ఇంద్రిలు వాయించండి, వాయించండి.
స్వామి అక్షంతనేస్తున్నారు. మూర్ఖ, నాకు ఇచ్చిన మాట కాదని వివాహం చేసుకుంటావా? స్వామి అర్థమైంది. ఇందాక నీకు రహస్యంగా చెప్పాను ఆ నాలుగు మాటలు నీ స్వామి అడుగు. స్వామి, నీ దైవమైన శ్రీరామచంద్రుడే పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటే తప్పేవాడు స్వామి? అది కాక కామి కాని వాడు మోక్షగామి కాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అది కాక నీలా కఠోర బ్రహ్మచర్యం వహించడం మానవ మాత్రులకు సాధ్యమా? అది కాక నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, బిడ్డ చేసిన తప్పులు తండ్రి క్షమించాలి కదా. శభాష్వత్స, నువ్వు దేవుణ్ణే గెలిచిన మానవుడు. స్వామి ఆశీర్వదిస్తున్నారు. స్వామి కనిపించడం లేదు. కళ్ళం పెట్టు. పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. స్వామి మాయం కాకండి. నాయనమ్మా ఓసారి లేరా. ఏమిట్రా? ఏమి ఆ దేవుడు దిగొచ్చాడా? ఆయనతో నువ్వు వారిస్తున్నావా? మమ్మల్ని బాగా పిచ్చివాళ్ళం చేస్తున్నావురా, ఎక్కడా నీ దేవుడు? స్వామి స్వామి, ఒకప్పుడు నీ భక్తురాలైన మా నాయనమ్మ ఇప్పుడు నాస్తికురాలైంది. మళ్ళీ ఆమెలో భక్తిభావం కలిగింది స్వామి. అలాగే ఇక నుంచి మీ నాయనమ్మ పీకల దాకా భక్తిలో మురుగుతుంది, త్వరలో స్వర్గలోకం చేరుకుంటుంది. నాన్నమ్మ, స్వామి నిన్ను దీవించి మాయమైపోయాడు. ఇక మీద నువ్వు పీకల దాకా భక్తిలో మునిగిపోతావుట, నేరుగా స్వర్గలోకం చేరుకుంటావుట. ఇప్పుడు నీలో భయం పోయిందా? నేను ఇప్పుడు ధైర్యవంతుణ్ణి, సాహసవంతుణ్ణి, ప్రేమించిన ప్రేయస్తో సంసారం చేయగల మగధీరుణ్ణి. అమ్మయ్యా అమ్మయ్యా, ఇక ఆలస్యం చేశామంటే మళ్ళీ ఆంజనేయులు చెడు అంటారు. కాబట్టి వెంటనే వీళ్ళిద్దరిని మూలుగు పంపించడం మంచిది. అబ్బా మూన్ కాదనాలా, హనీమూన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ అల్లుడు. కమాన్ కమాన్, వెళ్ళొస్తాం. ఉన్నామా? అక్కని జాగ్రత్తగా చూసుకోండి బావ గారు. అసలే అన్నట్టు మా నాయన అసలేం ఎక్కడ కనిపించదే. అదిగో నాయనమ్మా. ఏమిటిది? వెళ్ళి బట్టలు మార్చుకురా. బట్టలు కూడా బంధాలు లాంటివే బాబు. కాలం గడిస్తే తిరిగిపోతాయి బట్టలు, కన్ను మూస్తే అంతమవుతాయి బంధాలు. హే భజరంగ భళి. గురుదేవా, ఏమిటిది? మామూలే, ఆ ఆంజనేయ స్వామి ఆమెకు మోక్షాన్ని ఇస్తాడని, నేరుగా స్వర్గానికి తీసుకుపోతాడని నువ్వే కదా చెప్పావు నాయన. దాని ప్రభావమే ఇది. అయితే మా నాయనమ్మకి బ్రెయిన్ వాష్ చేస్తారా? ఈ వయస్సులో ఆమెకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేశానంటే నా బ్రెయినే పూర్తిగా వాష్ అయిపోతుంది. బాబు ముందు మీరు హనీమూన్ పదండి. ఈ జబ్బు మళ్ళీ నీకు అంటుకుందంటే నా కూతురు బతుకు మళ్ళీ మొదటి. అయితే వెళ్ళొస్తా నాయనమ్మ. వెళ్ళడం రావడం మన ఇష్టాలా? పంపించేవాడు వాడే, తీసుకువెళ్లేవాడు వాడే. హే జితేంద్రియాయ. అమ్మా నీ మొగుడు లాక్కెళ్ళు. సర్వే జనా సుఖినో భవంతు.